ఎస్ ఫైనల్ సెషన్లోకి ఎంటర్ అయిపోదామా? ఎవరైనా ఎంటర్ అయిపోదామా? వినోద్ ఒకసారి స్టేజ్ పైకి వస్తావా? నిద్ర వచ్చి నిద్ర వచ్చినా కూడా వెళ్ళిపోద్ది వినోద్ పేరు వినగానే. అండ్ సో ఈ సెషన్ని నాతో పాటు హోస్ట్ చేయబోతున్నాడు మై దోస్త్ దువాడ శివప్రసాద్ గారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఆల్రెడీ జనాలు పడుకున్నారు. యాక్చువల్గా అరేంజ్మెంట్స్ కూడా అవసరం లేదు యాక్చువల్. సో ఐల్ టేక్ ఓవర్. వస్తుందా? హలో హలో హలో. సో బిఫోర్ వి బిగిన్, యాక్చువల్గా 10:30 కూడా హాల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిందంటే ఏమైంది? రెడీ? 10:30 కూడా హాల్ ఇంకా ఫుల్గా ఉందంటే ఎవరికి నిద్ర రావట్లేదని కనబడుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే జరిగిన రెండు సెషన్లు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అండ్ బ్యాచ్, ఇప్పుడు మన రాకా సుధాకర్ గారు జరిగిన సెషన్ కూడా నిద్ర వెళ్ళగొట్టేలాగుంది. నిజమా అబద్ధమా? సో ఎవరైనా ముసలోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఏంట్రా మనం ఎందుకు కూర్చోవాలి అని ఎలాగ లేదు. ఐ రైట్? సో బౌ డౌన్ టు అమోక్జీ అండ్ దెన్ బౌ డౌన్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్, యాక్చువల్లీ ఈ సెషన్ పేరు డి క్యూబ్, అంటే డి. ఫస్ట్ డి వచ్చేసి దేశం, రెండో డి ధర్మం, అడ్డం వస్తే మూడో డి. అదేంటనేది నేను చెప్పా, అంటే దించేస్తాం అన్నట్టు. ఏం దించుతాం? దింపుతాం బొమ్మ. యా, బొమ్మ దిగుతుంది. అండ్ మైక్లో ఇక్కడ కంటే కూడా కింద ఎక్కువ ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ జీ అండ్ శివప్రసాద్, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు వినోద్ ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ నుంచి బయటకు వచ్చి స్ట్రింగ్ జియో అని చెప్పేసి ఒక యాప్ రెడీ చేసి దానికి అసలు కసరత్తులు, మామూలు కసరత్తులు కాదు, బెంగళూరులో నైట్ లేదా నిద్రలు అవి అన్నీ కూడా పక్కన పెట్టి, ఈయన ఒక్కడు కాదు రాక్షసుడు, తను ఒక్కడు కాదు పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి నిద్రపోనీయుడు, అంతమందితో డే అండ్ నైట్ పని చేపిస్తున్నాడు. స్టిల్ ఇక్కడ ఉంది భయ్యా, మనం కాన్క్లేవ్ ఈవెంట్ చేస్తున్నాము అన్నప్పుడు నిజంగా వచ్చారు. దీని వీరికి కూడా మనం ఎటువంటి ఖర్చులు పెట్టుకోలేదు అది చెప్పాలి. యాక్చువల్గా బిఫోర్ వి గివ్ ఎనీ ప్రవచన్, నేనేమనుకుంటున్నానంటే గుడి ముందర అడుక్కు తినేటోడు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి ఛానల్ పెట్టి జర్నలిజం లాగా మాట్లాడటం స్టార్ట్ చేసే కాలంలో ఉన్నాం. కరెక్టా తప్ప? ముఖాలు కూడా అట్లే ఉంటాయి. ఛానళ్ళు ఓపెన్ చేస్తారు, వాడు చెప్పింది మనం వినాలి. అంటే తెలిసినోడు మౌనం, తెలియనోడు ఏది చెప్తే అది వినే గొర్రె, ఇలా ఉన్నాం ఇప్పుడు. సో ఇలాంటి టైంలో కూడా మనం సైలెంట్గా ఎందుకు ఉండాలి? ఛానల్ డిలీట్ చేసినా కూడా మనం ఏం చేయలేమా అనే పరిస్థితి. దట్ ఈస్ వాట్ ఈస్ డ్రైవింగ్. కంటిన్యూ సుబబ్. అండ్ మనం మీ ఇద్దరు కలిసి ఒకరికి అవార్డు ఇవ్వాలి. యాక్చువల్గా అది ఇచ్చిన తర్వాత మిగిలింది కంప్లీట్ చేసుకుందాం. అన్న రామన్న ప్లీజ్ మీరు ఒక డయాస్ మీదకి రావాలి ఒక్కసారి, ఎందుకంటే ఇప్పటిదాకా సాంగ్ విన్నాం కదా, దాని మ్యూజిక్ ఎవ్రీథింగ్ అంతా అన్ననే చేసిండు. సనాతనం సాంగ్ సాంగ్ గురించి నువ్వు చెప్పాలేమన్నా? సాంగ్ ప్లే చేయొచ్చు అబ్బా, ఆయన వస్తున్నప్పుడు సాంగ్ ప్లే చేసి ఇంకా మంచిగా ఉంటుంది కదా, ఆయన చేసిండు అని. భయ్యా సింగర్ నలుగురు కలిసి పాడిరు, నలుగురు నాలుగు సార్లు పాడిరు. సో దాదాపు 16 లేయర్లు అవి. ఆడియో పెడతలేడు అన్న, కోపం వచ్చిందా రాజుభయ్య? ప్రసాదం తీసుకురాలేదా నీకు? ఏ అనంత జ్ఞాన పూర్ణ రూపమై
నిలబడితే స్టేజ్కి కళ వచ్చిందా లేదా? ఓకే, సో ఇప్పుడు అసలు సెషన్ స్టార్ట్ అవుతున్నది. ఓకే, రెడీయా అందరు? ఓకే, ఫస్ట్ దళిక్ మీరే. ఇంకా ఒకసారి జై భారత్ అనండి. జై భారత్, జై హో భారత్. వినోద్ గారు, స్ట్రైట్ టు ది పాయింట్, ఒకటే క్వశ్చన్. మీరు యూట్యూబ్లోకి మళ్ళీ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అఫ్కోర్స్ మనకు ఒక ఓటీటీ ఉంది, దాన్ని సక్సెస్ చేస్తాం, దుమ్ము దులుపుతాం, చాలా వర్క్ నడుస్తుంది బ్యాక్ఎండ్లో. కానీ యూట్యూబ్ అనే మాధ్యమం చాలా సులువైన మాధ్యమం మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి, మీ ద్వారా విషయాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి. కాబట్టి యూట్యూబ్లోకి మళ్ళీ మీరు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఒక మొదటి ప్రశ్న. నేను డైరెక్ట్గా రాను, కాకపోతే నేను ఒక 4 ఛానల్ స్టార్ట్ చేస్తాను. వాటి పేర్లు నేను చెప్పను, అవి తెలియకుండా ఉంటాయి. స్ట్రింగ్ కంటే భయంకరంగా వైరల్ అవుతాయి. ఇప్పుడు వాడు క్రియేట్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నా మొహము నా వాయిస్నే డిటెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నాయి. సో నాకున్న ఒకే ఒక అవకాశం వేరే ఛానల్లో పాడ్కాస్టులు పెట్టుకోవడం తప్ప. నేనే ఛానల్ పెడితే స్ట్రింగ్ సంగీతం లేపేశారు, దాంట్లో ఏముందని స్ట్రింగ్ తెలుగు లేపేశాడు అంటే వినపడట్లేదా? స్ట్రింగ్ సంగీతం, స్ట్రింగ్ తెలుగు, స్ట్రింగ్ మొత్తం స్ట్రింగ్ పేరుకు సంబంధించినవన్నీ లేపేశాడు అంటే ఎంత ఉచ్చపడింటే వాడికి. స్ట్రింగ్ వస్తేనే వాడు భయపడి డిలీట్ చేసి ఆటోమేటెడ్ అంటే డిలీట్ చేసేస్తే మనం ఆగిపోతామనా? 100 వినోదులను తయారు చేయను. ఆల్రెడీ హైరింగ్ ఆఫ్ కార్పొరేట్ లెవెల్లో జనాల్ని హైర్ చేసుకుని ఇంగ్లీష్ ప్రజెంటర్స్, తెలుగు మల్టీ లాంగ్వేజ్లో కొడతాం కదా, ఒక లాంగ్వేజ్లో కొట్ట మేరా కంటెంట్ ఇంగ్లీష్ మే హోతా హే లిబరాండు కో సమజ్ మే నా ఆయేగా. సో 4 లాంగ్వేజెస్లో రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా చాలామంది కాల్స్ వచ్చి మన వాళ్ళు మన టీం రిక్రూట్మెంట్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒక మాధ్యమం ద్వారా అయితే మీరు వస్తున్నారు, అదే యూట్యూబ్ ప్లాట్ఫామ్కి. సో అది చాలామందికి హ్యాపీ న్యూస్. ఇప్పుడు మనందరం కలిసి చేస్తున్న పోరాటం ఒకటే, వీళ్ళందరికీ అంటే మన వాళ్ళు చూస్తున్న వాళ్ళలో చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, మీరిద్దరిలో ఎవరన్నా దీనికి సమాధానం చెప్పొచ్చు అంటే, నేను ఇప్పుడు హోస్ట్ అండి అందుకనే క్వశ్చన్స్ అడుగుతున్నా, నాకు హోస్ట్గా బాధ్యతలు అప్పచెప్పింది అమోఘ దేశపతి గారు, నా క్వశ్చన్స్ బాగోలేకపోతే దానికి కారణం ఆయనే. సో అందరికీ ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ఇన్ని విధాలుగా ఇన్ని ఛానల్స్ ఎందుకు? అందరూ ఒక దగ్గర జట్టు కట్టి ఒకే ఛానల్లో కనిపించవచ్చు కదా. ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే నన్ను అమోఘ గారిని అంటారు, అందరూ కలిసి ఒక దగ్గర ఉండేవాళ్ళు కదా, ఎందుకు విడిపోయారు? వ్యక్తిగతమైనటువంటి ఏమన్నా వివాదాలు, అలాంటి వివాదాలు ఉంటే ఇలా కలుసుకుంటామా? సో డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై వచ్చేసాయి. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇలా విడివిడిగా చేస్తేనే లాభమా, లేదా మనం అందరం కలిసి ఒక కట్టుకట్టి ఒక ఛానల్ ఒక మాధ్యమం ద్వారా వెళ్ళడం మంచిదా, ఏది మంచిది? ఇండివిజువల్ వాయిసెస్ఏ మనకు కావాలి యాక్చువల్గా, బట్ వాళ్ళ మధ్యన కొలాబరేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు నేను అమోఘ ఛానల్లో మాట్లాడడం వల్ల, యాక్చువల్గా
మనం చేసే పనులు, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మనలోనే ఎన్ని బొక్కలు ఉన్నాయి, మనలో తెలిసిన నేను ఇందాక అదే చెప్తాను. ఓకే ఐ కమ్ విత్ వితౌట్ మేకప్ అన్న. సో మనకు ఆ వాయిసెస్ అవసరం. అప్పుడు అదే నేను ఇందాక స్టేట్మెంట్ ఎవరో కవి రాశాడు, తెలిసిన వాడు మౌని ఆయే, తెలియని వాడు ఏది చెప్తే అది వినే గొర్రె ఆయే. అలా అలా ఉండకూడదు అనమాట యాక్చువల్గా. సో హూఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఇప్పుడు ఒక ఆయన మనం విన్నాం ఫేమస్ అంటే ఆల్మోస్ట్ వైరల్ అయ్యి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిన టైంలో తన ఛానల్ తనే డిలీట్ చేసుకున్నాడు. మనం యా మనం అలా ఎందుకుంటున్నాం అసలు? ఇంకా ముందుకు వచ్చి మాట్లాడేవాడు ఒకడేనా? సో లాట్ ఆఫ్ వాయిసెస్ కావాలి. హెల్ప్ కావాలంటే మేము ఉన్నాం యూట్యూబర్ లాగా ట్రైన్ చేయడానికి. మా యూట్యూబ్ డిఎన్ఏ మొత్తం తెలుసు, 1 మిలియన్ ఇస్ అ స్మాల్ నంబర్. సో సమాధానం అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ మంది రావాలి. ఒక విషయం మీద ఒక్కరే ఒక ప్లేస్ నుంచే మాట్లాడితే దాని వ్యాప్తి తగ్గుతుంది. 10 మంది నలుదిశల అంటే యుద్ధం చేసేటప్పుడు నలుదిక్కుల వ్యూహాలు ఉంటాయి. సో ఆ విధంగా నలుదిశల వాణి వినిపించాలి బలంగా దేశం కోసం అంటే ఎక్కువ మంది వక్తలు కావాలి, జర్నలిస్టులు కావాలి. ఇప్పుడు మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కే, చట్టం ఇచ్చినటువంటి హక్కే ఇండిపెండెంట్ జర్నలిజం. మనం ఒక ప్రత్యేకించి ఒక ఛానల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం ప్యాషన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా కూడా జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇదే ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన మాట అనుకుంటున్నాను. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సనాతన అని పెట్టుకున్నావు కదా, సనాతనకి ఓహో ఒక బొచ్చులు కొలిది మీనింగ్స్ చెప్తూ ఉన్నారు. మీ ఇద్దరు సింగిల్ లైన్లో నాకు ఆన్సర్ చెప్పాలి, సనాతన అంటే ఏంటి? చెప్తాను. 500-600 సంవత్సరాల క్రితం ఇస్లాము, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ. ఐ మీన్ టు సే 6000 ఇయర్స్ బ్యాక్ ఇస్లాం లేదు, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియానిటీ లేదు, 5000 సంవత్సరాల క్రితం హిందుత్వం లేదు. అంతకు ముందు ఏదుందో అదే సనాతన ధర్మం, దట్ ఈస్ ఎటర్నల్. అసలు అది పుట్టి భూమి పుట్టిందే దాంతో. బేసిక్ ఎవరైనా సరే మీరు మా మతంలోకి మారండి అనే అవకాశం లేనప్పుడు పుట్టింది సనాతన ధర్మం. సో ఇప్పుడు ఏంటంటే వచ్చి రండి రా బాబు అని అడుక్కో తింటా ఉన్నారు అందరూ, రండి 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 అని. కరెక్ట్, అద్భుతమైన ఆన్సర్స్ నాకు ఇవి. ఎందుకంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు, ఇప్పుడు జరిగినటువంటిదే. 10 మంది రైట్ వింగ్ల మధ్యలో అంటే ఇంతమంది 100 మంది రైట్ వింగ్ అనుకుందాం, మనం జాతీయవాదులమే కదా, దేశం కోసం ఆలోచించే వాళ్ళని జాతీయవాదులు అంటారు, రైట్ వింగ్ అంటారు. నిజానికి ప్రొఫెసర్ గారు చెప్పినట్టు, నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మనం స్ట్రైట్ వింగ్ మంది. మనల్ని రైట్ అని పక్కకు పెట్టారు ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ కాబట్టి. సరే వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు మనకు మిత్రులే. ఇంతమంది రైట్ వింగ్ సభ్యుల మధ్యలో ఎంత హుందాగా ఎంత గౌరవంగా ఒక లెఫ్ట్ వింగ్గా పేరు పొందినటువంటి వ్యక్తి వెళ్ళారు, ఆదరణ ఆహ్వానము ఆయనకి సన్మానము అన్నీ లభించాయా లేదా? నేను నా ప్రశ్న అదే. అదేవిధంగా ఇంతమంది లెఫ్ట్ వింగ్ మధ్యలో ఒక రైట్ వింగ్ సభ్యుడికి ఉంటుందా గౌరవం? మరి సమానత్వం కోరుకోవాల్సింది ఎక్కడ? ఎవరు ఇక్కడికి వచ్చి ఆయన పలు సందర్భాల్లో ఆయన యొక్క మాటల్లో ఆయన నన్ను దూషించట్లేదు, లేకపోతే కించపరచట్లేదు, సద్విమర్శ చేస్తున్నా. ఆయననే కాదు ఆయన కోణంలో ఆలోచించే ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏంటి అంటే సమానత్వం కావాలి, సౌభ్రతృత్వం కావాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మేము బాగానే ఉన్నాం, మాకు పొల్లబెడుతుంది ఎవరు? ముందు మారాల్సింది వాళ్ళు కదా, మార్చాల్సింది వాళ్ళని కదా. మీ స్పీచ్లు ఓరియంటేషన్ అటువైపు తిప్పాలి, మీ మైకులు తిప్పాల్సింది అటు, మీ గల్లాలు తిప్పాల్సింది అటు. ఎప్పుడు మా చెవులు పగిలేలాగా మమ్మల్ని ఇంకా పడుకోబెట్టేలాగా ఎందుకు మీ ప్రవచనాలు అనేది మన క్వశ్చన్. అలాగే తులసిచందు గారి పేరు ప్రస్తావించాను, ప్రస్తావించగానే ఒక రకమైన అసహనం ఆయనలో కనబడింది, అది మీరు గమనించారో లేదో. సంస్కారం వంటి పదప్రయోగాలు చేశారు. నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ కొన్ని పెద్ద టెస్ట్లే పెడతాను, ఎందుకంటే వివేకానంద స్వామివారు రామకృష్ణ పరమహంస గారికి టెస్టులు పెట్టినట్టు ఆయన కూడా నాకు గురువే కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఆ ప్రశ్నకి ఒక చిన్న అడిగేసరికి అభ్యంతరకరం అయితే అభ్యంతరం చేయొచ్చు ఎందుకంటే ఈయనకి ఆ హక్కు ఉంది, ఆ హక్కులో చేస్తా. ఏంటంటే అలా అడిగేసరికి ఆయన ఒక రకమైన సంస్కారం అనే పదం వాడారు. అంటే ఇక్కడ లేని వాళ్ళ గురించి, మనం లేని వాళ్ళ గురించి ఎంతోమంది గురించి మాట్లాడుతున్నాం గౌరవప్రదంగా. తులసిచందు గారు నాకు చాలా మంచి ఫ్రెండ్,
విషయపరంగా మాత్రమే విభేదాలు ఉంటాయి తప్ప వ్యక్తిగత విభేదాలు ఉండవు. అది జాతీయవాదంలో ప్రాథమికమైనటువంటి నియమం. ఓకే సూపర్. మరొకసారి మరో అవకాశం అడుగుదాం సార్ని, అప్పుడు నిన్ను కూర్చోబెడతా ప్యానెల్లో. ఓకే నెక్స్ట్, ఇప్పుడు మీకు వచ్చింది సభ మైక్ ఎవరికి ఇవ్వాలి? నా చేతిలో మైక్ కావాలి మురళి. జనాలు క్వశ్చన్లు అడిగే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. ఎంతమందికి వక్ఫ్ బోర్డు అనేది ఉండొచ్చు కానీ అది ధర్మంగా ఉండాలి, మిగతా మదర్సాలు ఉండొచ్చు అవి ధర్మంగా ఉండాలి అనేది చాలా వినడానికి చాలా కష్టంగా అనిపించింది చేతులు ఎత్తండి. దట్స్ ది ఆన్సర్, దట్స్ ది ఎస్, దట్స్ వాట్ యోగిజీ ఈజ్ డూయింగ్. బుల్డోజింగ్ ఈజ్ కరెక్ట్. నేను అమోఘన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఇంటలెక్చువల్స్ కొన్ని విషయాలు హ్యాండిల్ చేయకూడదు. అసలు వారియర్ హ్యాండిల్ చేస్తే గన్స్ డోంట్ నీడ్ ఆర్గ్యుమెంట్స్ టైప్లో ఉంటుంది. సో దానివల్ల యూపీ స్టేట్ ఎంత అభివృద్ధి చెందింది అనేది నంబర్స్ తప్పు చెప్పవు కదా. యూపీ స్టేట్లో ఉన్న ట్రాన్స్ఫర్మేషను మాఫియాకు మిట్టి మిలా దెంగే మిలా దియాయిస్నే, రైట్? బాకీ ఉంది. సో రైట్ సైడ్ కూర్చున్నారు, మీ పేరు నాకు తెలియదు. శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు, సారీ. శివప్రసాద్ గారు, మీరు అన్నదానికి యాడ్ చేస్తూ ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు యాక్చువల్గా వారు వెళ్ళిపోయారు కదా, వారు వెళ్ళిపోయిన తర్వాత వారి గురించి మనం ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదేమో అని అభిప్రాయం. అంటే ఆ భావజాలం ఏదైతే ఉందో నేను దాని గురించి మాట్లాడుతూ ఏమంటానంటే, ఇప్పుడు గాంధీజీ మనకు ఒక లైక్ ఏంటంటే సెక్యులరిజం అనే పేరుతోనో వేరే పేరుతోనో ఐ ఫర్ అన్ ఐ మేక్స్ హోల్ వరల్డ్ బ్లైండ్, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించరు బాబు అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని మన మీద రుద్ది వెళ్ళారు. కానీ అది వాళ్ళు మరి మా కన్ను ఒక కన్నులో పొడుస్తుంటే ఇంకో కన్ను చూపిస్తే మనమే గుడ్డి వాళ్ళం అవుతాం తప్ప అవతల వాడికి ఏం జరుగుతుందండి? ఏం నష్టం లేదు కదా. సో దీన్ని మనం ఎందుకు ప్రోత్సహించాలి అనేది నాకు యాక్చువల్గా అర్థం కాలేదు. అంటే మనము ఒక వాయిస్ రేజ్ చేసినప్పుడు ఎందుకు దాన్ని సప్రెస్ చేసే వాయిస్లో మన పైన రుద్దబడతాయి అనేది నాకు మీరు అడిగిన క్వశ్చనే నేను దానికి ఒక యాడ్ చేయడానికి అడిగాను. అండ్ జస్ట్ వినోదన మీకు నేను అడిగేది ఏంటంటే, ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ ఎనీథింగ్ ఫర్ యూ. సో అట్లా నాలాంటి వాళ్ళు ఏం చేయగలరు అంటే, మీరు ఏదైనా ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, సో దాని గురించి ఏదైనా చెప్పగలుగుతారండి? మనం యాక్చువల్గా ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న ముగ్గురికి కూడా జాబ్ల రూపాయి లేదు, ఫ్లైట్ టికెట్లు అవన్నీ కూడా మీరు విన్నారు. ఫండింగ్ ఒకటి, మనం స్టేజ్ మీద డబ్బులు అడుక్కుని ఛానల్స్లో డబ్బులు అడుక్కుని ఆ టైప్ కాదు. నాకు నువ్వు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే, నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు, కంటెంట్ నేను ఇస్తా. షూర్ అన్న. యాక్చువల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటంటే, మనం లైక్ మన సంస్కృతి లేకుంటే మన ట్రెడిషన్స్ గురించి కొన్ని మూఢనమ్మకాలని కానీ కొన్ని ట్రెడిషన్స్ మంచివి దాంట్లో సైన్స్ ఉందని కానీ చాలా వాదనలు ఉంటాయి. సో దాన్ని ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే దేంట్లో సైన్స్, అంటే ప్రతి దాంట్లో సైన్స్ ఉండాలని చెప్పలేము, ఎందుకంటే ప్రతిదీ శాస్త్రం నుంచే వచ్చిందని కూడా చెప్పలేము. కొన్ని మధ్యలో కూడా యాడ్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ట్రెడిషన్స్ వేరే వాళ్ళు అంటే వాళ్ళ స్వలాభం కోసం ఎవరైనా కొన్ని తంతులు ఉంటాయి కదా, అట్లా జరిగినా ఉండొచ్చు. సో ఒక న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని అనాలిసిస్ చేయాలి అని నేను దాని గురించి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు చూడు ఒకసారి మీ వ్యక్తిగత నెంబర్ ఇచ్చేస్తే మీరు ఆయన గైడ్ చేయొచ్చు. సో ఆ మొదటి ప్రశ్నకి సమాధానం ఆయన చెప్పాలనుకుంటున్నారా లేకపోతే అమోఘ్ గారు? ఇది మొదటి ప్రశ్న, ఇది అడిగారు కదా, మనల్ని ఎందుకు సప్రెస్ చేస్తున్నారు అన్నదని. మనల్ని సప్రెస్ చేయడానికి కారణం, అక్కడ ఒక రేషనల్ థింకింగ్లో ఆలోచిస్తే మెజారిటీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా కాస్త సంయమనంతో ఉండాల్సిందే అనే భావజాలం మొదటి నుంచి ఉంది కాబట్టి మెజారిటీ ఉన్న వాళ్ళకి ఎప్పుడు నీతులు చెప్తూ ఉంటారు, అది వస్తుంది అప్పటి నుంచి అలాగా. కానీ మెజారిటీ వాళ్ళు ఇక్కడ బలహీనలు అనే విషయం తెలియట్లేదు వాళ్ళకి. అన్న వినోద అన్న, ఇక్కడ మీరు రైట్ సైడ్ ఉన్నా చెప్పండి. అన్న నా పేరు కార్తిక్ అన్న. అయితే ఒక 3 ఇయర్స్ నుంచి శాస్త్రిపురం అనే ప్లేస్లో అయోధ్యనాథ్ అనే మందిరం ఉంది, ఓవైసీ ఇంటి ఆపోజిటే ఉంటుంది. సో పంతులు గారు కాలం చేసిన తర్వాత అరే మన రామున్ అట్లా వదిలేదు అని చెప్పి
మేమందరం వాలంటీరింగ్గా పోయి ఆ టెంపుల్ని ఓపెన్ చేసి కంటిన్యూస్గా రన్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి పోయినాం, అక్కడ ఆ అయోధ్య రాముని మనం కాపాడినాం, గల్లీ గల్లీలో ఉన్న అయోధ్యలను కూడా మనం కాపాడుకోవాలని చెప్పినాం మేము. సరే అన్నారు. మేము చేసిన వర్క్కి అంతా కూడా చాలామంది శ్రీరామనవమి రోజు, హనుమాన్ జయంతి రోజు కొన్ని వందల వేల మంది వస్తారు, కానీ కంటిన్యూగా టెంపుల్ రన్ కావాలి అంటే డైలీ మాత్రం ఎవడు రాడు. మళ్ళీ మా టీం మేము 10 మంది 20 మంది ఉన్నాము, మేమే పోతున్నాం. అయితే ఈ హిందువులలో అంటే మన దాంట్లో ఏమైపోతుందంటే కేవలం పండుగలకి ఏదైనా ధూమ్ధామ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తారు, కానీ రెగ్యులర్గా ఎవరు వస్తలేరు, కంటిన్యూటీ అనేది ఉండలేదు. సో ఈ కంటిన్యూటీ ఉండాలంటే మనం ఏం చేయాలి, ఇంక ఎట్లా పోవాలి అనేది నా క్వశ్చన్. సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హిందువులే లేరన్నా నన్ను అడిగితే, ఎందుకంటే ఇప్పుడు నేను ట్వీట్లు చేసేటప్పుడు నా స్టార్టింగ్ లైన్లోనే సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని, హిందూ ఇడియట్స్ అని, హిందూ ఈ హిందువులను తిట్టుకుంటే నేను చాలాసార్లు స్టార్ట్ చేశాను కదా. ఎందుకు అని అడిగితే, మీరు ఒకసారి మా ఊర్లో జరిగిన స్టోరీ చెప్తాను. మా ఊర్లో వెళ్ళి ఇలా ఏదన్నా ఒకటి ఫామ్ చేద్దాము, ముందు హిందువుల్ని గ్యాదర్ చేద్దాము అని వెళ్తే ప్రతి ఇంట్లోనూ ఒకటి ఫారిన్కి వెళ్ళి ఉంటాడు. వాళ్ళ అసలు ఫార్మర్స్ రైతులు వాళ్ళ పిల్లల్ని ఫారిన్ పంపడానికే చేస్తారు వ్యాపారం అంతా కూడా. ఒక ఆయన ఉన్నాడు నా ఫ్రెండ్ రీసెంట్గా కలిశాడు, అతను ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకొద్దాము అని ఊరు ఊరు తిరుగుతున్నాడు అనమాట ఓన్గా. అతనికి నాకన్నా ఎక్కువ థ్రెట్ ఉంది ఆయనకి, ఎందుకంటే కెమికల్స్ వాడేవాళ్ళు అతని మీద దాడి చేస్తున్నారు. అతను వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 14,000 మంది ఫార్మర్స్ని న్యాచురల్ ఫార్మింగ్ కన్వర్ట్ చేశాడు ఆయన కష్టపడి. సో వెళ్ళంగానే 4 వస్తారు, ఏంటి నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు, నువ్వు బతకాలని ఉందా లేదా, ఈ టైప్లో మాట్లాడితే ఏం చేయాలి. మీరు ఆ ఊరు పేరు యాక్చువల్ ఆయన ఏదో చెప్పాడు, సూళ్ళూరుపేట సైడు వరుసంట పొలం మధ్యలో రోడ్డు వేసాడు మినిస్టర్. దేనికి? ప్రతిరోజు రాత్రి డే అండ్ నైట్ ఆ లారీలు తిరుగుతూనే ఉంటాయి. స్కామ్, 50 కోట్ల స్కామ్. ఈడు మనోడు ఆగకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తే, సార్ మీరు చూసి చూడనట్టు వెళ్ళాలి సార్, ఏం చేయమంటావు చెప్పనా. పొలాలు మొక్కజొన్న తోటలు మొత్తం ఎర్రగా మట్టి. ఆడు నిద్రలో ఒకసారి కళ్ళలో ఇది రైతుల రక్తంలాగా వచ్చిందంట ఆడికి. అంత దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. దీన్ని నువ్వు ఏ రకంగానూ రాజ్యాంగం పరంగా డీల్ చేయలేవు, అసలు లిమిట్స్ దాటిపోయింది. ఫుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న స్కామ్లు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనకు వచ్చే ఫుడ్ మీరు కానీ సూపర్ మార్కెట్ల నుంచి ఏమైనా తెచ్చుకుని తింటే సగం 50% బాడీలో ప్లాస్టిక్ ఉంటుంది మీకు, అంత దారుణంగా వస్తుంది ఫుడ్. నువ్వు ఒక మంచి న్యాచురల్ ఫార్మింగ్గా తీసుకొచ్చి మన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎడ్యుకేట్ చేసి ఒక మంచిది పెట్టావు అంటే అక్కడి నుంచి మిజైల్స్ లాగా అటాక్స్ వస్తాయి నీ మీదకి, ఆశ్రమాలను ఎత్తేస్తారు వాళ్ళు. బికాజ్ వాడి గార్నీర్ అడ్వర్టైజ్మెంట్లు, డౌట్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్లు అమ్ముడు పోవు కాబట్టి. ఎస్ అన్న, నమస్తే అన్న. ముందుగా అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. యాక్చువల్లీ ఇక్కడ జై శ్రీరామ్ అంటే మన వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వరు, కానీ బయట ఏంటంటే ఇది ఒక వార్ క్రై అయిపోయింది, ఒక కమ్యూనల్ క్రై అయిపోయింది. సో నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే డైరెక్ట్ వార్ క్రై అయిద్దాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ్. సో అన్న, నా ప్రశ్న ఏంటంటే అన్న, ఎప్పుడైనా కూడా మనము అయోధ్యలో ఇది జరిగింది, లేకుంటే కాశీలో ఇది జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, ఏపీలో చూసుకుంటే వక్ బోర్డు కానీ లేకుంటే చర్చిలు కానీ ఎన్నో దారుణాలు చేస్తున్నాయి. అట్నే ఇప్పుడు మీరు కానివ్వండి, అమోగన్న కానివ్వండి, భరత్వర్ష కానివ్వండి, అందరూ ఒక వాయిస్ అనేది సౌత్లో రేజ్ చేయాలి అనేది ఒకటి వచ్చింది. నార్త్లో ఈ ఎన్లైట్మెంట్ అనేది ఎప్పుడో వాళ్ళకి ముందే వచ్చింది, మనకి ఈ మధ్యనే వచ్చింది. ఎప్పుడైతే ఎస్ రైట్ వింగ్ జర్నలిజం అనేది కూడా పెరుగుతుంది అని కొత్త కొత్త వాళ్ళు దీనిలోకి ఎంటర్ అవుదామని చూస్తారో, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి రైట్ వింగ్ పార్టీ ఏదైతే ఉందో గవర్నమెంట్, వాళ్ళ దగ్గర నుంచి అందరూ మంచోళ్ళు ఉండొచ్చు, కొంతమంది దగ్గర ఫండ్స్ తీసుకొని రైట్ వింగ్ జర్నలిజం అనేది ప్యూర్ అండ్ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ వ్యాపారం చేసేసారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. దీన్ని ఎట్లా డీల్ చేయాలి? క్వశ్చన్ క్రిస్ప్గా చెప్పాలంటే కమర్షియలైజేషన్ ఇన్ పాలిటిక్స్ అన్న. కమర్షియల్, మీరు బిల్ గేట్స్ని దొంగ అని మనం అంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో మీరు చూస్తే క్వశ్చనర్ ఏమడుగుతుందంటే, అరే నీకు బయోటెక్నాలజీ మీద ఏమాత్రం నాలెడ్జ్ ఉంది, నువ్వు ఎందుకు వ్యాక్సిన్లు అమ్ముతున్నావు అని వాళ్ళని పట్టుకుంటే బిల్ గేట్స్ ఇంటర్వ్యూకి లేదు, దిస్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ అని మూసేసి లేసి వెళ్ళిపోతుంటాడు వాడు.
ఇలాంటి వాళ్ళని మొత్తం మనము మన బీజేపీ గవర్నమెంట్, ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బీజేపీ గవర్నమెంటే వాడికి ఫండ్ ఇస్తుంది, నేను ఏం చేయాలన్నాడు క్వశ్చన్. మనం ఏం చేయాలంటే ఈ క్రైసిస్ని బిల్డ్ చేయాలంటే లీడర్స్ని తయారు చేయాలన్న. నౌ ద హోల్ కంట్రీ ఈజ్ ఇన్ లీడర్షిప్ క్రైసిస్. సరైన లీడర్స్ లేకుండా మేబీ నరేంద్ర మోదీ గారికే పనిచేసే కొంతమంది మినిస్టర్ల మీద భయంకరమైన చిరాకు ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ట్రైన్ యాక్సిడెంట్లు జరగకూడదన్నా. ఎలా జరుగుతాయి? కుప్పలు కుప్పల్లాగా శవాలను తీసేసి ఎందుకు జరుగుతాయి? ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉంటే పెట్రోలింగ్ ప్రతిరోజు ఒక బండి పెట్టద్దు నువ్వు. వందే భారత్ ట్రైన్లు రిలీజ్ అవుతున్నాయని తెలిసిన తర్వాత నువ్వు ఎంత ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి? సో ఇలా ఉంది. ఐ మీన్ వీ డోంట్ హ్యావ్ లీడర్స్. ఈ స్టేట్లో మీరు తీసుకుంటే కూడా బలమైన లీడర్స్ లేరు. పోలింగ్ బూత్లో ఎంతమంది జనాలు వస్తున్నారు, హిందువులు ఓటు వేయడానికి వెళ్తున్నారా లేదా, అక్కడ కదా ఉండాలి కార్యకర్త. ఎన్నుకుంటున్నారా ఇప్పుడున్న లీడర్స్? ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయా? లీడర్స్కి ఐడియాలు ఉన్నాయా? అది కదా కావాలి. సోకాల్డ్ నేమ్స్ అన్న, ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్. ఇప్పుడున్న వాళ్ళు రెస్పెక్ట్ ది యాక్టివిటీ, అందుకే పేర్లు చెప్పట్లేదు. పనికి రావు అవి. కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? ఎస్ ఎస్ ప్లీజ్. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అన్న. మీతోనే నేను ఫాలో అవుతున్నా ఇన్స్టాలో నుంచి, యూట్యూబ్లో మిమ్మల్ని చూశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఫేస్ టు ఫేస్. ఐఎమ్ స్టిల్ షివరింగ్. 3-4 పాయింట్స్ ఉన్నాయన్న. మనిషిని దయ్యం ఏమైనా కనబడుతుందా? లేదన్న, అంటే ఎక్సైట్మెంట్ అన్న అంతే. యాక్చువల్లీ ఏంటంటే మీరు అన్నట్టుగా లీడర్స్ అంటే యోగి, మోదీ ఇలాంటి వాళ్ళు ప్రతి స్టేట్లో ప్రతి విలేజ్లో ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది కంట్రీకి. సెకండ్ థింగ్, ఈ వక్త్ బోర్డ్ అనేది అంటున్నారు కదా, దాని గురించి ఫైట్స్ జరుగుతున్నాయి. జయసాయి దీపక్ లాంటి వాళ్ళని ఇలాంటి ఎన్క్లేవ్స్లోకి మళ్ళీ మీరు ఇన్వైట్ చేసి అలాంటి వాళ్ళని మాట్లాడిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది, మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అవుతుంది. రెండోది, మూడోది ఫెస్టివల్స్. మన హిందూ ఫెస్టివల్స్లో మనము వినాయక చవితి అవనే ఇంకేదైనా అవనే అక్కడే తింటాం, అక్కడే తాగుతాం, అక్కడే ఏదేదో పాటలు పెడతాం. ఒకసారి ఏదో చాలామంది అనుంటారు. ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటున్నారంటే పర్సనల్గా నాతోనే, అరే మీ దాంట్లోనే మీకు రెస్పెక్ట్ లేదు, మీ దేవుడి మీద వినాయకుడిని పెడుతున్నారు రెస్పెక్ట్ లేదు, మరి మా మీద మీరు క్వశ్చన్ ఎలా చేస్తున్నారు? అది వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఆన్సర్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే మన దాంట్లో చాలామంది 10 ఉండొచ్చు కరెక్ట్గా చేయొచ్చు, కానీ 100 మేము ప్రతి సందులో గల్లీ గల్లీలో పెడతాం, విఘ్నేశ్వరుని పెడతామంటారు, చందాలు తీసుకుంటారు. అదే ప్రశ్న ఏంటంటే, నాకు అర్థమైంది సోదర, మీ తరపున తీసుకుంటున్నా. అంటే హిందువుల్లో కూడా ఉన్నటువంటి కొంత అతిని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అంతేనా? అంటే నాకు ఒక క్వశ్చన్ అర్థమైతే వినోద్ గారు చెప్పేస్తారు, అందుకని మిగతా వాళ్ళు. అంటే మన దాంట్లో యూనిటీ లేదు, చాలాసార్లు అన్నారు వినోద్ గారు. హిందూస్లోనే యూనిటీ లేదు. వీ డోంట్ హ్యావ్ యూనిటీ, వీ డోంట్ హ్యావ్ ఆర్టిస్ట్, వీ డోంట్ హ్యావ్ ఫండ్స్, వీ డోంట్ హ్యావ్ ఎ నెట్వర్క్. ఎస్, ఏమీ లేవు. మొత్తం అన్నీ రిచ్గా వాళ్ళకు ఉన్నాయి. అవును. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు. ఇఫ్ బోర్డ్ థింక్స్ దిస్ ల్యాండ్ ఇస్ మైన్, అది నాది అయిపోతుందంట. ఏందా అది రూల్? అది వక్ఫ్ బోర్డు, దాన్ని ఎట్లా అలో చేస్తావు నువ్వు? దాన్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎన్జిఓలు పెట్టి మరీ స్కాములు చేస్తున్నారంటే దొంగ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఈవిల్ ఈజ్ సో కలర్ఫుల్. మనమే చాలా డ్రైగా బోరింగ్ వేసుకుని ఉన్నాం. అందుకే అన్న గురుకుల్స్ మళ్ళీ రావాలి. ఆ మేడం ఏదో స్కూల్ గురించి చెప్పారు, హిందూ స్కూల్, గురుకుల్ స్కూల్ గురించి. అలాంటివి మళ్ళీ మన దాంట్లోకి వస్తే ఇంగ్లీషు ఉండాలి, సంస్కృత్ ఉండాలి, అన్ని లాంగ్వేజెస్ చెప్పాలి. ఎస్, ఖచ్చితంగా భయ్య, మీ పాయింట్ అర్థమైంది క్లియర్గా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నారు యోగి ఆదిత్యనాథ్, మోదీ ఉన్నారు, ఇంకా నాయకులు రావట్లేదని. నువ్వే రా, ముందుకు రా, నువ్వే రావాలి. ఏడికెళ్ళి అయితే ముచ్చట, మనం ఇంట్లో కూర్చుంటే రాదు. సో మనం బయటకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. యా, జై శ్రీరామ్ అన్న. నా పేరు శ్రీరామ్. ఇప్పుడు త్రిబుల్డి అనే కాన్సెప్ట్ తోటి టాపిక్ పెట్టారు కదన్న, నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. దేశం ధర్మం దింపుదాం అంటున్నారు కదా,
అది మీరు ఏ విధంగా దింపుతారు, దేశాన్ని ఎలా పరిరక్షిస్తారు, ధర్మాన్ని ఎలా కాపాడుతారు, అది దేశం లెవెల్లో ఎలా ఉండాలి, స్టేట్ లెవెల్లో ఎలా ఉండి, గ్రామాల లెవెల్లో ఎలా ఉండాలి, మీరు ఆ రీచ్ ఎప్పుడవుతారు, అదొక 10 ఇయర్సా లేకపోతే ఈ జనరేషన్ కాదా నెక్స్ట్ జనరేషనా అనేది నా క్వశ్చన్ అన్న. దింపడం గురించి నేను చెప్తా, లెఫ్ట్ ఎకోసిస్టమ్ మొత్తాన్ని నేను ఒక్కడనే తలకాయ మెదడు ఆడించకుండా చేసేస్తాను, అవునా కాదా? నేను ఒక్కడనే చేశాను ఆల్రెడీ, ఛానల్ డిలీట్ అయ్యేలోపు ఎంత డ్యామేజ్ జరిగిందో చూడండి. గోమాత, గోక్షీరం, గోమూత్రం, వీటన్నిటినీ గోవిందుడి అంశాలుగా మనం రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని, గోమూత్రంలో ఉండే రసాయనాలు కూడా నేను పోసే దాంట్లో ఉంటాయి, నా ఉచ్చదాగండి అట్లని, ఇవన్నీ ఏం చేసాం మనం? కొన్ని సంవత్సరాల వరకు వాడు ఎవడు లాజికల్గా బీట్ చేయలేట్లని ఇట్లా కిరీటం పెట్టుకుని తిరుగుతున్నాడా లేడా? వై డోంట్ యు ఆస్క్ యువర్ మదర్ టు డ్రింక్ ఇట్ అంటే, వాడు కొన్ని నెలలు నిద్రపోయి ఉన్నాడు వాడు, అక్కడ చిల్లర అయిపోయాడు, రైట్? ఆ లాజిక్ని కూడా మనం బీట్ చేయొచ్చు, దెర్ ఇస్ అ వే. దానికి కొంచెం ఇక్కడ ఫైర్ ఉండాలి, ధైర్యం ఉండాలి. దింపి పడేస్తాం, చంపేస్తాం, పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తాం వీటిని. మనం బాత్రూంలో ఉండే టెర్మైట్స్ లాగా చూస్తున్నాం. టెర్మైట్స్ని డిస్ట్రాయ్ చేయాలి ఎట్లంటే, పవర్ఫుల్ యాసిడ్ కావాలి, పర్ఫ్యూములు కొట్టి ధర్మము ఇట్లా చేస్తాము రాజ్యాంగం కుదరవు. వాటిని ఎంటర్టైన్ చేసినట్టు అవుతుంది అది, డైరెక్ట్ డిస్ట్రక్షన్ చేయాలి వాటిని. అదే మనం చేసాము. అదేంటి వాళ్ళ పర్సనల్గా అడుగుతున్నావు నువ్వు వాళ్ళ, వై డు ఇన్వాల్వ్ హిస్ మదర్? ఐ ఆస్క్ ఎ ఫెయిర్ క్వశ్చన్, ఇట్స్ నాట్ ఇన్వాల్వింగ్ హిస్ పేరెంట్స్ ఆర్ సంథింగ్. నువ్వు జనాలందరినీ నా వచ్చేదాగా అనేటువంటివి, నీ సొంత పేరెంట్స్ని చేయమంటావా? ఆన్సర్ చేస్తే గోమాత నా తల్లి లాంటిది, దాన్ని నేను అవమానిస్తున్నాడు అనే సంస్కారం వాడికి అర్థమయ్యి, ఎందుకు ఈ లాజిక్ చెప్తున్నాడు వాడికి అర్థమయ్యి అక్కడ కొలాప్స్ అవుతున్నాడు. సో వి నీడ్ వారియర్స్, వేర్ ఇన్ ఎ వార్ జోన్. మీలాంటి వాళ్ళు కావాలబ్బా. అన్నా జై శ్రీరామ్. అన్నా జై శ్రీరామ్. అన్నా స్ట్రైట్ క్వశ్చన్, అన్నది మనది హిందూ దేశమా? అన్నా నమస్తే. నమస్తే, నా పేరు శ్రీనాథ్. అన్నా ఐ హావ్ డన్ మై పిహెచ్డి ఫ్రమ్ ఎఫ్లు, ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఇట్స్ ఇన్ హైదరాబాద్. అండ్ మై వైఫ్ షీఈస్ ఆల్సో డూయింగ్ పిహెచ్డి, అండ్ హియర్ ఐ హ్యావ్ 3 ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్సో డూయింగ్ పిహెచ్డి. నా వై ఐమ్ టెల్లింగ్ దిస్ ఇస్, సి ఇఫ్ యూ వాంట్ వీ కెన్ హ్యావ్ ఎ స్మూత్ జాబ్, అ బ్యూటిఫుల్ లైఫ్, బట్ వీ డోంట్ వాంట్ ఇట్. ఓకే, వీఆర్ రెడీ టు టేక్ రిస్క్, అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ రిస్క్. ఇఫ్ యూ రిమెంబర్ అ మర్కజ్ తబ్లీకీ జమాత్ 2020 or 2021, అప్పుడు నేను ఒక వీడియో చేశాను, ఆ ఓవైసీ వాళ్ళందరూ ఉద్దేశించి చాలా వైరల్ అయింది. ఆ తర్వాత నాకు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత పిఎస్టీ బిజీ, ఫ్యామిలీ ఇష్యూస్, నేను కొంచెం గ్యాప్ ఇచ్చా. నా దరిద్రం ఏందో కానీ మొన్న అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేశా, మళ్ళీ తబ్లీకీ జమాత్ రీసెంట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ 2.5 కోట్లు ఇచ్చింది, దాని మీద మళ్ళీ 2 వీడియోలు చేశా, మళ్ళీ ఆ కొడుకులు నన్ను దవలు కూడా మొదలుపెట్టారు. అంటే ఈ అన్నోన్ నెంబర్స్ నుంచి నాకు కాల్స్ రావడము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, కామెంట్స్లో కూడా బండబుద్ధులు రాయడం. అంటే ఇక్కడికి నేను ఎందుకు వచ్చా అంటే, యాక్చువల్గా యూ సెడ్ వన్ డైలాగ్ ఇన్ ద బిగినింగ్, సో దే ట్రై టు స్టాప్ 1 వినోద్, బట్ ఐ విల్ క్రియేట్ 100 వినోద్స్, అండ్ ఐఎమ్ రెడీ టు బికమ్ 1, అండ్ ఐఎమ్ హోల్ హార్టెడ్లీ రెడీ టు బికమ్ 1. సో ప్లీజ్ హెల్ప్ మీ, సపోర్ట్ మీ, అండ్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ అ నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ లైఫ్, ఐ రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై నేషన్, దిస్ ఈజ్ వన్ థింగ్. నీ కోసం నేను చావడానికి రెడీ, ఐఎమ్ రెడీ టు డై ఫర్ యూ. సేమ్ అన్నా, సేమ్ ఫర్ వినోద్. ఐఎమ్ సేయింగ్ నౌ ఐ విల్ బి రెడీ, ఐఎమ్ రెడీ టు డై, అండ్ వాట్ ఎవర్ యూ డూ ఐ విల్ డూ, వాట్ ఎవర్ యూ టెల్ మీ. ఫస్ట్ యూ ఓన్ మీ అండ్ యూ సెడ్, యాజ్ యూ సెడ్, యూ జస్ట్ గైడ్ మీ అండ్ ఐ విల్ డూ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. అండ్ దిస్ సీ, యాక్చువల్లీ మైన్ ఈస్ అ లవ్ మ్యారేజ్, ఇట్స్ బిన్ 8 మంత్స్, అండ్ ఐఎమ్ టెలింగ్ దిస్ హ్యావింగ్ టేకెన్ ద కన్సెంట్ ఆఫ్ మై వైఫ్. ఓకే, అండ్ వీఆర్ రెడీ. మార్పు మొదలైపోయింది అన్న, రిఫ్లెక్షన్ కాన్క్లేవ్లో ఈరోజు మార్పు మొదలైంది, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ 2 మంత్స్ అగో ఐ హావ్ స్టార్టెడ్ లైక్ సోషల్ ఇంజనీరింగ్, ఎలక్షనీరింగ్, ఐ హావ్ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ నేషనీరింగ్. ఓకే, ఐ హావ్ స్టార్టెడ్ ఇట్, ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్, అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, ఎస్పెషలీ ఫర్ పార్లమెంట్ ఎలక్షన్స్, అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. యూ టెల్ మీ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఐ విల్ గివ్ 18 అవర్స్ అ డే,
డెడికేటెడ్లీ ఐ విల్ గివ్ యూ గైడ్ మీ అండ్ ఐ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్ అన్న, యాజ్ యూ సెడ్, ప్లీజ్ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ మీట్ ఇఫ్ పాసిబుల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీవీపీ అన్ ఆర్గనైజేషన్, ఆర్ఎస్ఎస్ అన్ ఆర్గనైజేషన్, లైక్ ఫర్ ఆల్ యూట్యూబర్స్ యూ క్రియేట్ వన్ ఆర్గనైజేషన్ సో దట్ విల్ హ్యావ్ లైక్ మంత్లీ మీటింగ్స్, క్వార్టర్లీ మీటింగ్స్, హాఫ్ ఇయర్లీ మీటింగ్స్, యాన్యువల్ మీటింగ్స్, వాట్ ఎవర్, సో దట్ వీ కెన్ ఎక్స్చేంజ్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. దట్ ఈస్ మై సజెషన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ఇంపార్టెంట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమోఘన్. ఆల్రెడీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇలాంటి కాన్క్లేవ్స్ ఇంకా ఫ్రీక్వెంట్గా జరిగితే బాగుంటుంది. ఎస్, ఖచ్చితంగా చేద్దాం. అయితే చిన్న మా క్వశ్చన్స్ అడిగిపోయే ముందు ఒక చిన్న విన్నపము. బండ్ల శంకర్ గారు, ప్లీజ్ మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. అండ్ కృష్ణమాచారి గారు సార్, ప్లీజ్ మీ చేతుల మీదుగా బండ్ల శంకర్ గారికి అవార్డు ఇవ్వాలి. మీరు స్టేజ్ పైకి రావాలి కృష్ణమాచారి గారు, ప్లీజ్. ఎందుకంటే బండ్ల శంకర్ గారిని కలవాలి అని కృష్ణమాచారి గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కృష్ణమాచారి గారు ఈ ఈవెంట్కి నాకు ఎన్నో రకాలుగా చాలా 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 సపోర్ట్ చేస్తూనే ఉంటారు, చేస్తున్నారు. బండ్ల శంకర్ గారి గురించి చెప్పాలంటే, మన ఇంటర్వ్యూ అని మన ఛానల్లో ఇంటర్వ్యూ ఉంటుంది, అది చూస్తే వారి గురించి మీకు చెప్పొచ్చు. మీకు తెలుస్తుంది ఆల్రెడీ ఇల్లీగల్గా కట్టినటువంటి 51 చర్చిలను, సారీ అది ఆశీష్ అన్న, ఇద్దరిని నాకు అంటే ఇద్దరిని కలవాలన్నాడు అందుకోసం అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. దాదాపుగా వీళ్ళ టీము 35,000 మందిని అఫీషియల్గా గర్వ వాపసి చేసిర్రండి. ఈరోజు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిర్రు, నిజంగా నిలబడి మనం చప్పట్లు కొట్టచ్చు, అస్సలు తప్పులేదు, అస్సలు తప్పులేదు. మన సన్న భారత్ మాతాకే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. 35,000 మంది అంటే మాట కాదు. బేసిక్గా మనం లేట్ చేసాము, పాపం బస్ దగ్గర దాకా వెళ్ళిపోయారు. వారికి బస్సు వెళ్ళిపోతుంది, నెల్లూరు నుంచి వచ్చారు. నేను అప్పటి నుంచి వెతుకుతున్నాను, కనిపించలేదని ఫోన్ చేశాను, భయ్యా నాకు 11:15 బస్సు ఎక్కబోతున్నాను అంటే రిక్వెస్ట్ చేశాను, వచ్చారు. రియల్ సీరియస్గా సభాముఖంగా మరొకసారి అడుగుతున్నాను, క్షమించండి, సీరియస్గా క్షమించాలి ప్లీజ్. ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం. మీరు స్టేజ్ పైన ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆశిష్ భయ్య, మిమ్మల్ని లాస్ట్కి ఎందుకు పిలిచానంటే, మీరు ఒక సెలబ్రిటీలో ఇక్కడికి రాలేదు, మార్నింగ్ 10:00 ఇక్కడికి వచ్చి కుర్చీ లేసి, ఆయనకు అవార్డు కోసం పిలిచాము, కుర్చీ లేసి సమోసాలు తీసుకొచ్చి నీళ్లు తెచ్చి మళ్ళీ తర్వాత పైన ఏం చేయాలి అబ్బాయ్, చెప్పు 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 అన్న చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇల్లీగల్గా అంటే ఇల్లీగల్గా నిన్న మొన్న కూడా నాకు కాల్ వచ్చింది. ఆ తర్వాత మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కాల్స్ వస్తూనే ఉన్నాయి, ఎన్ని కాల్స్ వచ్చాయో చెప్పలేను నేను. స్టిల్ 2 డేస్ బ్యాక్ కూడా ఆయన క్రిస్టియన్ నాకు కాల్ చేసిన, ఆయన కూడా కాల్ చేసి, అన్న ఏం లేదు మా ఇంటి పైన వేరే వాళ్ళు అద్దెకున్నారు, వాళ్ళు దాన్ని చర్చ్గా మార్చేశారు, ఇది మా ప్రాపర్టీ అంటున్నారు, ఒకసారి నాకు మీతో మాట్లాడాలి, టైం ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ చేశాడు. కొంచెం ఈ కాంగ్లే ఉంది, అయిపోయిన తర్వాత మనం మాట్లాడదాం అని చెప్పిన. సో క్రిస్టియన్స్ కూడా మీ హెల్ప్ కోరుకుంటున్నారన్న. సో 51 చర్చిలు అండి, ఒకటి కాదు 53, రెండు పెరిగాయి ఒకసారి. ప్లీజ్ ప్లీజ్ అన్న, మీరు జై శ్రీరామ్. సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం. అండ్ బండ్ల శంకర్ గారు సమరసత సేవా ఫౌండేషన్ త్రూ ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. ఈ 35,000 అనేది అఫీషియల్, సో అన్అఫీషియల్ రికార్డ్ చాలా పెద్దది, దాన్ని అట్లీస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. గ్రౌండ్లో ఇది కావాలి మనకు, దీనికోసమే ఈ సనాతన కాన్క్లేవ్ ఈరోజు మనం అందరం కలిసింది, మీరందరూ ఇక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అబ్బా మీకు చెప్పడానికి.
ఇల్లీగల్ మిషనరీ వాళ్ళ స్కెచ్ ఏంటిది తెలుసుకోవాలని అనుకుంటే వినోద్ ఇంటర్వ్యూ చూడండి, నాది వినోద్ ఉంది దాంట్లో. ఇంకా వాళ్ళ చెస్ట్లో ఇర కొట్టిపోయాలంటే నాది అమోఘ్ది ఇంటర్వ్యూ చూడండి. సో ఆ రెండు ఇంటర్వ్యూ చూస్తే మీరే ఇల్లీగల్ మిషనరీ యాక్టివిటీస్ని ఆపొచ్చు, చెస్ట్ ఇర కొట్టిపోవచ్చు. సార్ చెయ్యండి, సరేనా? జై శ్రీరామ్. అగైన్ మేము ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే రిక్వెస్ట్ పెడతాను, ప్లీజ్ జాయిన్ ఆర్ఎస్ఎస్, షాగాకి వెళ్ళండి, విశ్వేశ్వరు భరిషత్ బజరంగ్ దళతోని అసోసియేట్ కాండి. ఆ ఆర్గనైజేషన్ ద్వారానే ఇలా మనము రామ మందిర్ సాధించుకున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ధాతృత ఫౌండేషన్. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాణి గ్రౌండ్లో ఈరోజు ప్లీజ్ అండి అందరూ రావాలి ధాతృత ఫౌండేషన్. నాకు దానిలో అన్నలున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, ఒక్క మాట ఇలా చేస్తున్నాము అంటే సమాజం గురించి మనం ఎక్కడ చేసినా ఏం చేసినా ముందు వరుసలో వాళ్ళు ఉంటారు. సో ప్లీజ్ హలో హలో ధాతృత ధాతృత ఇంకెవరున్నా కూడా ప్లీజ్ రావాలి. సీరియస్గా సమాజ ధర్మ రక్షణార్థకై వీళ్ళు ముందుంటారు. ఆ మొన్ననే రీసెంట్గా ఓన్లీ హైదరాబాద్లోనే చలి పెడుతుందని చెప్పేసి రోడ్ల మీద పడుకునే వాళ్ళకి 1,000 దుప్పట్లు పంచారు. మళ్ళీ తర్వాత బ్లడ్ డొనేషన్ చేస్తుంటారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుంటారు. ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్ భజన చేశాడు కదా వీళ్ళ బృందము, 5 వ్యక్తులతో ఒక గుడిలో భజనతో ప్రారంభమైంది. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 2,000 మందికి పైగా ధాతృత ఫౌండేషన్ కార్యకర్తలు ఉన్నారు. ప్రతి క్షణం మేమున్నాం ధర్మం కోసం, దేశం కోసం పనిచేయడానికి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తూ ఉంటారు. అండ్ రియల్లీ థ్యాంక్స్ అని చెప్పి వీళ్ళని నేను దూరం చేయలేను. ఎందుకంటే ఈరోజు ఇక్కడని కాదు, నా దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి నా ఈ ప్రయాణం సాగుతుంది. అంతకుముందు కూడా సాగింది, బట్ ఈ 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళతో నా ప్రయాణం సాగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా కూడా కార్తీక్ చేస్తున్నామంటే అన్న మనం వచ్చేస్తాం అంతే, వేరే మాట ఉండదు. అయోధ్య నుంచి వచ్చాడు, అయోధ్య రామచంద్రుని దగ్గర నుంచి వచ్చాడు. యాక్చువల్గా అక్కడ మాల అక్కడ తీసేసి రావాలి, రేపు రావాలి, కానీ ఈరోజు ఇక్కడ ఉంది. అంతకు మించిన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది, ఇది కదా మనం గ్రౌండ్లో చేయాల్సింది అని చెప్పేసి అక్కడ నుంచి మధ్యలోనే దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి రేపు ఇక్కడే మాల తీయబోతున్నాడు. కార్తీక్ కోసం అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకీ. సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్య నూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృ రూపమై సనాతనం కిక్ వస్తుందబ్బా అన్నప్పుడల్లా మళ్ళీ సరే భారత్ మాతాకీ. థ్యాంక్ యూ. సీరియస్గా ఎంత ఆకలి అవుతుందో ఏందో మీకు, వీళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే. అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతన
సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్య నూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం జీవనానమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనానమై. సార్ గురువు గారు ఎక్కడున్నారు? నెల్లూరు నుంచి మా కోసం ఆవును తీసుకొచ్చారు. ప్లీజ్ ఒకసారి మీరు వస్తున్నారా? సార్ ప్లీజ్ ఒకసారి మీరు స్టేజ్ పైకి రావాలి. ఇంతకుముందు మీరు అందరూ పూజా కార్యక్రమం అప్పుడు చూశారు కదా, ఆవును తీసుకొచ్చారు మన కోసం అని చెప్పేసి. నెల్లూరు నుంచి వచ్చారు, ఏమీ ఆశించకుండా, మాకు ఏమొద్దు, మాది మేము ఉంటాం, మేము ఏదో పని చేస్తాం అని చెప్పి. వారికి అవసరమా? సార్ ప్లీజ్ ఫస్ట్ ఫస్ట్ అయ్యో ఎంత మాట అండి. ఓకే, ఇప్పుడు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? అడగమ్మా, తొందరగా కంప్లీట్ చేద్దామా? ఏ ఎవరు అది? మా పాప పడుకుంటుందబ్బా. అన్నయ్య, నేను వినోద్ అన్న అమ్మగన్న వీడియోస్ చూస్తూ ఇన్స్పైర్ అయ్యామన్నా. సారీ, నా పేరు అనిత, సాక్షి న్యూస్ పేపర్లో డెస్క్ జర్నలిస్ట్గా చేస్తున్నాను. అయితే మీ వీడియో చూసి నేను ఇన్స్పైర్ అయ్యా. ఇప్పుడు రెడీ టు ఫైట్, నేను సనాతన ధర్మం కోసం కావచ్చు, మన దేశం కోసం కావచ్చు, ఏదైనా చేయాలని నాకు ఆతృతగా ఉంది. సో ఏం చేయమంటావు ఈ వేదిక నుంచి? నీ మాటల్లో మాకు ఒక గైడెన్స్ కావాలి. ప్రతి ఒక్కరిని యూట్యూబే పెట్టామని చెప్పక్కర్లేదు, బట్ యాక్చువల్లీ దెర్ ఆర్ సో మెనీ వేస్ మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు ధర్మాకి. ఇప్పుడున్న వాయిసెస్ మీరు తీసుకుంటే, నేను ఆల్రెడీ అంజలి సిగ్నేచర్ స్టూడియోస్ ఆ టాక్లో నేను ఆల్రెడీ చెప్పాను, నరేషన్ ఇప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ జనాలంతా ఇప్పుడు మెంటల్ లాగా ఊగిపోవడానికి కారణమే రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రెయిన్స్లోకి వెళ్ళడం. దాన్ని పక్క నుంచి కరెక్ట్ చేసుకునే ప్రయత్నంలో మనం కొంచెం డిగ్రీ ఇట్లా పెంచామంటే ఛానల్స్ డిలీట్ అయిపోతుంటాయి. సో ఇచ్చే సజెషన్ కూడా ఏంటంటే, ఒకవేళ మీరు కంటెంట్ రైటింగ్ ఏమైనా చేసేటప్పుడు కూడా లాంగ్వేజ్ చూసుకోవాలి. రాకా సుధాకర్ గారు ఆల్రెడీ నాకు ప్రతిసారి పర్సనల్గా కాల్ చేసి మరీ చెప్తూ ఉంటారు, అట్లా మాట్లాడితే వర్కౌట్ అవ్వదమ్మా అని. కాకపోతే యంగ్ బ్లడ్ వినదు కదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అది కూడా ఒక కారణమే ఛానల్ డిలీట్ అవ్వడానికి. బట్ కాంట్రిబ్యూట్ చేయడానికి, బికాస్ నేను వీడియో అండ్ ఈ ఇందులో ఉన్నాను కాబట్టి నాకు అట్లాంటి ఐడియాలే వస్తాయి. మీరు ఇంకా వేరే వాళ్ళని, శ్రీరామ్ చక్రధర్ గారిని ఇట్లాంటి వాళ్ళు, మీరు ఇప్పుడు మన సిఎస్ రంగరాజన్ గారు ఉన్నారు, ఆయన వర్క్ చూస్తే అసలు మన వాళ్ళు ఎవరైతే మన డమ్ పీపుల్, మనకేం తెలియదు అనేవాళ్ళు, ఈజ్ ఎల్ఎల్పి చేసి మరీ కోట్లతో కొట్లాడుతున్నాడు. ఈ గుళ్ళన్నింటినీ గవర్నమెంట్ కంట్రోల్ చేసుకునే టైంలో చిలుకూరు టెంపుల్ ఈజ్ కంట్రోల్డ్ బై హిస్ ఫ్యామిలీ. సో అంత పవర్ఫుల్గా ఉన్నారు. సో మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపుల్ ఎకానమీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రైజింగ్ వాయిసెస్, జర్నలిస్ట్ చాలా ఉన్నాయి. నా జై శ్రీరామ్ అన్న, మన మన ఇండియా దట్ ఈస్ భారత్లో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి, లైక్ పార్లమెంట్లో, ఇంకా తాజ్ హోటల్లో ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు, లైక్ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి. ఇప్పుడు మన లైఫ్ డ్రీమ్ అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుందన్న, అక్కడ అలాంటి అటాక్స్ కానీ బాంబ్ బ్లాస్ట్ కానీ జరుగుతాయని మీరు అనుకుంటారా? ఒకవేళ జరిగితే మనం ఏం చేయాలి? యాజ్ అన్ ఇండివిజువల్గా నేను ఏం చేయాలి? మీ సజెషన్ అన్న. ఇప్పుడు మన మన దేశం మీద ఉన్న అటాక్స్ మీరు చూసుకుంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐటీ అటాక్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మిజైల్స్,
బిల్ గేట్స్ని మనం ఇంత తిడుతున్నాం, కానీ మోదీ గారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఎందుకంటే ద మూమెంట్ ప్రైమ్ మినిస్టర్ మేక్స్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే, వాడు పిచ్చోడి చేతికి జుట్టిచ్చినట్టు వాడు ప్రపంచం మొత్తం డబ్బులు అంతా వాడు హ్యాండ్ ఓవర్లో కంట్రోల్లో పెట్టుకున్నాడు కదా. మనం అగెయిన్స్ట్గా మాట్లాడగానే మైక్రోసాఫ్ట్ వెకేట్ ఫ్రమ్ ఇండియా అంటే మార్కెట్ ఏమివ్వాలి? దట్స్ వై నేను మాట్లాడే ముందే నేను కరెక్ట్ ఎందుకు చేసుకుంటానంటే, నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఈ హాల్లోనే నాకు శత్రువులు తయారవుతారు. బికాజ్ మీరు ఆల్రెడీ ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. సో డైరెక్ట్గా నేను వీడిని దొంగ అని అని వాడు నిజంగానే దొంగ బికాజ్, బట్ స్టిల్ మనం చెప్పేంత టైం మనకు రాలేదు. ప్రపంచమంతా ఇప్పుడు వాడి కంట్రోల్లో పోయే ఛాన్స్లో ఉంది. మీరు ఆ థ్రెట్ అనేది ఇప్పుడు థ్రెట్ లేదా అట్లా అంటే అన్నింటిలోనూ ఉంటుంది, మొత్తం దేశమే ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్గా నాకు థ్రెట్ ఉంది కదా, మోదీజీ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ సెక్యూర్ చెప్పాలంటే. మీరు ఆ బ్రిడ్జ్ సీన్ గుర్తుంది కదా ఏమైందనేది, ఫ్లైట్లో ఆయన ఫ్లైట్ దిగంగానే ఆ ఫ్లైట్ పేలటం, ఇవన్నీ గుర్తున్నాయి కదా. సో ఇట్స్ నాట్ సెక్యూర్. అన్న స్ట్రైట్ క్వశ్చన్ అన్న ఒకటి అన్న ఇక్కడన్నా అన్న, ఈ సమాధానం వచ్చేసి మనకు కాదు, హిందూ వ్యతిరేకంగా పనిచేస్తున్న ఛానల్స్ కావచ్చు, వ్యక్తులకు కావచ్చు, అందరికీ చేరవలసిన సమాధానం అనేది, మనది హిందూ దేశమా లేదంటే హిందూ దేశంగా ప్రకటించాల్సిన అవసరం ఉందా, దీని యొక్క సమాధానం సెక్యులర్స్కి చేరాల్సిన అవసరం, ఈ సనాతన ప్రోగ్రాం ద్వారా వెళ్లాల్సిన అవసరం ఉందన్న, దీని యొక్క మీ సమాధానం అన్న. ప్రాక్టికల్గా ఆన్సర్ చేయడమే ఇంపార్టెంట్, బికాస్ ద మూమెంట్ యూ హిందూ రాష్ట్ర కావాలి ఇట్లాంటివన్నీ మీరు అడిగితే, ఇంతమంది ఆల్రెడీ లాస్ట్ సెషన్లో పెద్దలు చాలా మంచి సమాధానాలు ఇచ్చారు. ఐ ఆల్సో అగ్రీ విత్ దెమ్. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా జరగడమే ఇంపార్టెంట్, బికాస్ తహ్రీర్ స్క్వేర్ లాంటి దేశాలు తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్లు పారిపోయారు సివిల్ వార్ జరగడం వల్ల. ప్రైమ్ మినిస్టర్లు ఇల్లు వదిలి పారిపోయారు, అర్థం చేసుకోండి. అంత దారుణమైన సిచ్యువేషన్కి వస్తాయి. కెన్ యూ ఇమాజిన్ దట్ హ్యాపెనింగ్ హియర్? పిఎఫ్ఐ అనే ఆర్గనైజేషన్ని బ్యాన్ చేస్తే దేశంలో ఎట్లాంటి అలజడి జరగలేదు పీస్ఫుల్గా, చాలామందికి తెలియని కూడా తెలియలేదు. దట్ ఈస్ మోదీజీస్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. లెట్స్ రెస్పెక్ట్ దట్ అన్న. వినోద్ అన్న ఒక నిమిషం, ఒక నిమిషం, ఇది కొంచెం ఇంపార్టెంట్. పిఎఫ్ఐ అనే ఆర్గనైజేషన్ మనకు తెలుసు అది ఎంత స్ట్రాంగ్ అంటే, ఇప్పుడు మొత్తం ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏదైనా ఒక రైట్స్ అవి ఇవి జరగాలంటే మొత్తం మీకు పిఎఫ్ఐ మెంబర్లే ఉంటారు. ఎన్ఐఏ రికార్డ్స్లో ప్రతి టెర్రర్ యాక్టివిటీలో ఉన్న మెంబరు డైరెక్ట్ లింక్ టు పిఎఫ్ఐ. పిఎఫ్ఐ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఫండెడ్ బై జార్జ్ సోరోస్, రాకఫెల్లర్, ఇవన్నీ మనం పెట్టాము ఆల్రెడీ చూసుంటారు. సో అట్లాంటి ఆర్గనైజేషన్ని ఫస్ట్ దాన్ని అబ్రోగేషన్ ఆఫ్ 370 తలకాయ నొప్పులు ఇవన్నీ ఉండగా డిమానిటైజేషన్ ఇవన్నీ ఉన్న దాంట్లో కూడా హీస్ ట్రయింగ్ టు డూ దిస్ బట్ పీస్ఫుల్లీ. అది ఇంపార్టెంట్, అది అండర్లైన్ చేసుకోవాలి. రాడికలైజేషన్ ఈజ్ నాట్ ద వే. అన్న వినోద్ అన్న, మాది బాసర్ అన్న, జ్ఞానేశ్వర దేవస్థానం అన్న, మీ ప్రోగ్రాం గురించి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఎందుకంటే మీరు పొలిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెళ్ళి చెప్పలేకపోతా అన్నారు కాబట్టి, అందులో భాగంగా అన్న, ఒక మైనార్టీ తన మతాన్ని గౌరవించి టోపి పెట్టుకొని ఓటేసి హక్కు వాళ్ళకు ఇచ్చిండు, ఒక క్రిస్టియన్కు శిల వేసుకొని ఓటేసుకొని పోయి స్వేచ్ఛ వాళ్ళకు పోలీసులు ఏమంటలేకపోతున్నారు, కానీ ఒక హిందువుగా ఇది పార్టీ సింబల్ కాదన్న, భారతీయ జనతా పార్టీ సింబల్ కాదు, కానీ ఒక హిందువుగా నా ధర్మం కోసం ఓటేస్తే గల్లబట్టి బయటకు నూకేసే పరిస్థితి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇది కనిపించిందన్న. దీనికి మీలాంటి వాళ్ళు కోసం మీలాంటి వాళ్ళు కూడా ఛానల్లో చూపించాలని కోరుతున్నాను. అలాగన్న మీకు సపోర్టివ్గా ఆన్సర్ కూడా నేను చెప్తున్నా, మీలాంటి హిందుత్వవాదులు పొగడ వ్యక్తి ఛానల్ కూడా కాపాడుకునే బాధ్యత కూడా మా మీద, మా హిందూ సనత ధర్మంపై కూడా ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్గా ఇక్కడ ఒక నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఆన్సర్ చేశాను దీనికి ఆల్రెడీ. కూర్చోండి కూర్చోండి. మనం లీడర్షిప్ క్రైసిస్లో ఉన్నాం. వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ లీడర్స్. లీడర్ కరెక్ట్గా లీడర్ ఉంటే అవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పండి. ప్లస్ సపోర్ట్ కావాల్సింది, కాపాడుకోవాల్సింది ఛానల్స్ కాదన్నా, నన్ను కాపాడుకోండి, నేను డిస్ట్రాయ్ చేస్తా అన్నిటినీ. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే, ఒకరిని పట్టుకుని వచ్చి రకరకాలుగా కళ్ళు పెరిగి గొంతులు కోసి రకరకాలుగా చంపేసి వీడియో తీసి పెట్టి ఆ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా అట్లాంటివన్నీ అంత ఈజీగా జరగవు. మీరు ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ఆఫ్ డెమోగ్రఫీ మొత్తం చూసుకుంటే, ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇందాకే నేను ఇంట్లో ఆ పాలిటిక్స్ అన్నీ మాట్లాడుతున్నాను, సచ్ థింగ్స్ ఆర్ సపోజ్ టు హ్యాపెన్ ఇన్ మోర్ నంబర్స్. ఈ ప్లేస్లో జరగాలి, ఎందుకు జరగట్లేదు? అక్కడెక్కడో వేరే చోట్లలో ఎందుకు జరుగుతున్నాయి? అవి యాక్చువల్గా స్టేజ్ మీద మాట్లాడలేము. యాక్చువల్గా అవి
బికాజ్ మీ పొలిటికల్ సీక్రెట్స్ అవన్నీ చెప్పేస్తే ఇంక మన ఉన్న కీ ఫ్యాక్టర్ అయిపోతుంది అనమాట. సో మనకు కావాల్సిన లెట్స్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ థింగ్స్. భయంకర గ్రేట్ లీడర్స్ కావాలి. లీడర్షిప్ క్రైసిస్ ఉందనేది గ్రహించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. మీరు ఆ జెండా పట్టుకుని మీరు మన మన రెడ్ కలర్ చూడంగానే వాడు కొట్టి తరమేస్తాడు అట్లంటే, అక్కడ అడ్డుకుని క్రమశిక్షణ తెచ్చే లీడర్ ఉంటే అలాంటివి ఎందుకు జరుగుతాయి? అన్నా జయశ్రామ్ అన్న, జయశ్రామ్ అన్న, ఇది మీ అందరికీ, వినోద్ భాయ్ మీకు, అమోక్ భాయ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఎవరెవరైతే హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళందరికీ. అయితే మనకు అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు కదా బ్రదర్, మన కాన్స్టిట్యూషన్ ఎట్లా నడుస్తుంది, ఎట్లా నడపాలి, రాజ్యాంగంలో ఏవేవి సవరణలు చేయాలి, ఇవన్నీ మనకు తెలుసు. కాకపోతే నేను నా క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని తెలిసిన మనం రాజకీయాల్లోకి రావచ్చు కదా, చట్టసభలు చేయడంలో మనమే ఉంటే మనకి బాధ ఉండదు కదా, మీరు ఎందుకు ఆ స్టెప్ తీసుకుంటలేరు? మేము దానికోసం ఏం చేయాలి? నేను మీరు మీరు ఇప్పుడు వీడియో ఎడిటర్గా నేను చాలా బాగా పీక్స్ లెవెల్లో పర్ఫామ్ చేయగలను. యాక్టింగ్లోకి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది. మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్తే నేనేం చేయలేను. సో ఇట్లా మన ఏ మన దేంట్లో బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ నా ఎక్స్పర్టీస్ అడిగితే ఐఎమ్ ఎ కింగ్ మేకర్ అన్న. నేను బ్యాక్గ్రౌండ్లో ఉంటే చాలా బాగా పనిచేస్తాను. వేరే ఎవరైనా ఇప్పుడు అమోఘన నిలబడమని చెప్పండి, ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఎలాంటి జనాలు అట్రాక్ట్ అవుతారు మొత్తం డీటెయిల్ ప్లాన్, ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు పనికిరాడు అట్లా రాస్తాను నేను. సో ఐ పర్ఫామ్ బెటర్ ఇన్ దాట్ ఏరియా. నేను వచ్చి నిలబడ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. శ్రీరామ్ ఒక్కొక్క మాట అన్న, అన్న మీ అందరినీ మీ అందరు అన్న మేము దేవుళ్ళలాగా చూస్తామన్నా, ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఇంత ఇంత స్ట్రగ్లింగ్లో మోడీ గారి నాయకత్వంలో, యోగి గారి నాయకత్వంలో ముందు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరి తరపున అన్న, వీళ్ళందరి తరపున మీకు నమస్కారం అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ ముగ్గురికి అంటే మీరు ముగ్గురు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉన్నారు కాబట్టి మీ ముగ్గురికి క్వశ్చన్ ఇది. ఇప్పుడు మాస్ రిపోర్టింగ్ అనేది ఒకటి ఉంది, వాళ్ళు లెఫ్ట్ వింగ్ కానీ హిందూ వ్యతిరేక శక్తులు కానీ జనాభా సంఖ్యలో తక్కువ ఉన్నారు వాళ్ళు, కానీ మాస్ రిపోర్టింగ్ చూసేసరికి వాళ్ళు చాలా ముందుంటారు. మనమేమో చూస్తే ఇంత పెద్ద జనాభా ఉంటుంది, ఇంతమంది చూస్తేనేమో లక్ష లక్షల వ్యూస్ పోతుంటాయని. కానీ వాళ్ళు కొన్ని కొన్ని వీడియోస్ హిందూ వ్యతిరేకం మీద కావచ్చు, మన హిందూ ధర్మం మీద వ్యతిరేకంగా ఉన్న వీడియోస్కి మన వాళ్ళు మాస్ రిపోర్టింగ్ చేయలేకపోతున్నారు. అంటే ఇది దీన్ని ఎట్లా, ఈ అవేర్నెస్ అనేది జనాలకు ఎట్లా తీసుకురావాలి? యాక్చువల్గా మనకున్న అపోజిషన్ ప్లాట్ఫాము గవర్నమెంట్లు కాదు, ఎంటైర్ గ్లోబే మనకు అపోజిషన్గా ఉందనేది గ్రహించాలి, నెంబర్ వన్. ఎందుకంటే ప్లాట్ఫామ్ యూట్యూబ్లో మనం వీడియో పెడితే, మాస్ రిపోర్ట్ చేస్తే, అపోజిషన్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ని వాడు యాక్షన్లో పెడుతున్నాడు, రూలింగ్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ని వాడు పెట్టట్లేదు. నేను వరల్డ్ హిందూ కాంగ్రెస్కి వెళ్ళాను కదా బ్యాంకాక్లో, ఎవరిని ముట్టుకున్నా ఒక స్టోరీ ఉంది. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ పోయింది, ఫేస్బుక్ డిలీట్ చేశాడు, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేశాడు బికాస్ హిందుత్వ గురించి మాట్లాడుతున్నాను. ఒక అతను ఏంటంటే సైబర్ సిఫా ఎట్లని చెప్పి ఆ టీషర్ట్ వేసుకుని, ఆ టీషర్ట్ పైన సైబర్ కంపెనీ బ్రాండ్ వేసుకుని తిరుగుతున్నాడు అక్కడ అడ్వర్టైజ్మెంట్. ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వచ్చింది. అరే ఏంద్రా ఈ పరిస్థితి, దొంగన కొడుకు ఉచ్చదాగం అనేవాడికి మాత్రం ఫుల్ మార్కెటింగ్, ఫుల్ బ్రాండ్స్, ఫండ్స్ మొత్తం అన్నీ వస్తున్నాయి. మన వాళ్ళ పరిస్థితి ఏమో ఇంత దారుణంగా ఉంది. అటాక్ ఈస్ గ్లోబల్, అది గమనించాలి. మొత్తం గ్లోబే మనకు అగెన్స్ట్గా ఉంది. పిచ్చోడి చేతికి రాయించాం అట్లాంటి వాళ్ళు కాకుండా ఒక అదాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఎందుకు మోదీ నిరంతరం కృషి చేస్తున్నాడో అది కూడా అర్థం చేసుకోవాలి. ప్లస్ ఆర్గనైజేషన్స్, నేను అదే అక్కడ మాట్లాడిన మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే, వీ షుడ్ స్టార్ట్ ఓనింగ్ ద కంపెనీస్. వాడు లేదంటే ఒకటి క్రియేట్ చేయాలి. వాడు యూట్యూబ్లో పెట్టట్లేదంటే మన ఓన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మాటలు చెప్తావు నువ్వు చేతలేం లేవా అంటే అదే కదా ఎగ్జాంపుల్, స్ట్రింగ్ జియో చేశాను కదా. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అన్న, అన్న ఒక్క నిమిషం అన్న. ఫస్ట్ వినోద్ అన్నకి ఒక క్వశ్చన్, దువాడ శివప్రసాద్ అన్న, అమోఘన మీకు ఒక క్వశ్చన్. అన్న వినోద్ అన్న ఏంటి అంటే, ఇప్పుడు 2014 తర్వాత థింగ్స్ చేంజ్ అవుతాయి. లైక్ మనకి అయోధ్య కానీ అంతా సెంట్రల్లో మన ప్రభుత్వమే ఉంది, అంటే ఐ మీన్ మన సనాతన ధర్మానికి మద్దతు చేసే ప్రభుత్వం ఉంది. మీ వీడియోస్ తెలుగు రాష్ట్రాలు కాదు, వరల్డ్ వైజ్గా సర్క్యులేట్ అవుతున్నాయి. సో మీకు చాలా థ్రెడ్స్ వస్తున్నాయి. మీ యూట్యూబ్ ఛానల్ మీరు కష్టపడ్డా అది ఒక పెద్ద ఆస్తి మీదే కాదు, అది ఒక జ్ఞానం అనొచ్చు గ్రంథాలలాగా. అట్లాంటి వీడియోస్ కూడా అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఈ టైంలో మీకు అక్కడ నుంచి సెంట్రల్ నుంచి సపోర్ట్ వస్తుందా వస్తలేదా? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన బీజేపీ పార్టీ ఈజ్ అ వాలంటీర్ రన్ ఆర్గనైజేషన్.
ఆర్ఎస్ఎస్ సంస్థలాగే, అది కూడా వాలంటీర్ డ్రివెన్ ఆర్గనైజేషన్. అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా వాలంటీర్స్. వాళ్ళకే ఎక్కడి నుంచి ఫండ్స్ రావట్లేదు, వాళ్ళు నాకెందుకు సపోర్ట్ చేస్తారు? ఫండ్స్ కాదన్న, లైక్ మీకు థ్రెడ్స్ అట్లా వస్తున్నాయి కదా, వాటి పరంగా లైక్ సపోర్ట్. యాక్చువల్గా నిజం చెప్పాలంటే సపోర్ట్ ఉంది, సపోర్ట్ వస్తుంది. లేకపోతే ఇంత ధైర్యంగా నేను హైదరాబాద్ కూడా వచ్చేవాడిని కదా. అయితే గట్టిగా సపోర్ట్ అన్న. రెండు అమోఘన అమోఘనకి దువాడ శివప్రసాద్ అన్నకి స్ట్రేట్ ఫార్వర్డ్ అన్న, హైదరాబాద్లో జరుగుతున్న మాట చెప్తా. హైదరాబాద్లో నార్మల్గా ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయి తోటి లవ్ కాదు ఫ్రెండ్షిప్ చేసి బండి మీద తీసుకొని ఈడికెళ్ళి లక్కడీ కప్పులో ఖైరతాబాద్ ఏడుకోపోతే పక్క తన్నులు తినేసి వస్తాడు, 100% తన్నులు తినేసి వస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు అంటే దీనికి ఈ ముస్లిమ్స్లో ఉన్న ఛానల్స్ ఏవో పలానా ఛానల్ ఉన్నాయి, వీళ్ళు ఆ వీడియోస్ని పోస్ట్ చేయడం వల్ల ఆ వీడియోలు కొన్ని 100,000 మంది చూసి ఎక్కడ మన హిందూ అబ్బాయితోటి చేతికి ఇది ఉందా ఆ బొట్టు పెట్టుకుండా కమ్మ పెట్టుకుండా చూస్తురు, బండాపుతురు, మనను కొడుతురు. దీనివల్ల ఫ్రెండ్షిప్ లవ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆ ముస్లిం అమ్మాయి దగ్గర పోవాలంటే భయపడుతురు. దీని మీద మనము రిఫ్లెక్షన్ నుండి అన్న భరత వర్ష నుండి మీరు కొన్ని వీడియోలు చేయాలని, వీడియోలు చేస్తే బాగుంటుంది. రెండు మేమైతే కేసెస్ పెడుతున్నాం, మన రెండు మూడు వచ్చినాయి ఇట్లా మేము కేసెస్ పెడుతున్నాం. దీన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలో మీరు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మేము చెప్తే ఓ 10-20 మంది మీకు 100,000 సబ్స్క్రైబర్లు కాబట్టి ఎట్లనో మీరే చెప్పాలి దీని గురించి. మహబూబా మహాలక్ష్మి అయితే అయిపోతుంది అబ్బా. అంటే ఇక్కడ ఒక చిన్నపాటి కరెక్షన్, అంటే నా ఆలోచన ఏంటంటే ఎంతసేపు ముస్లిమ్స్ని తొరకోళ్ళని, అంటే నేను కొంచెం క్వైట్ కాంట్రాస్ట్ సబ్జెక్టు ముగింపు దశకు వచ్చాం కాబట్టి చెప్పేస్తున్నా, ముస్లిమ్స్ని తొరకోళ్ళని, క్రిస్టియన్స్ని క్రిస్తానిగాళ్ళని ఇలా రకరకాలుగా దూషణలు చేయడమే హిందుత్వం కాదు అని కూడా గ్రహించాలి తోటి సనాతన ధర్మ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సనాతన ధర్మం గురించి జ్ఞానాన్ని గ్రహించటం ప్రాథమిక నియమంగా పెట్టుకొని ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా రామాయణం గురించి, మహాభారతం గురించి, వాటి గురించి ముందు మనకు సరుకు తెలిసి ఉండాలి. ఆ తర్వాతనే రిఫ్లెక్షన్, భరతవర్ష అనేది సరుకు అనుకుంటే, రిఫ్లెక్షన్ రియాక్షన్ అనుకుంటే, స్ట్రింగ్ వినోద్ డైరెక్ట్గా ఫైర్ యుద్ధం అనుకుంటే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్ మీరు అంటున్నారు కదా ముస్లిం క్రిస్టియన్ లేకపోతే హిందూ, ఈ టైప్ ఆఫ్ డైలాగ్ వార్ ఆర్ యాక్షన్ వార్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి మనం ఏ యుగంలో ఉన్నాం, ఆటవిక యుగంలో లేము, రాజ్యాంగం ప్రకారం చట్టాల పరిధిలో నడుచుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నాం. అలాగే భారతదేశం అంటే హిందువులదే కరెక్టే, అలాగే హిందువులతో పాటు ఉన్నటువంటి ముసల్మానులది, క్రిస్టియన్లది కూడా, అలాగే ఇతర మతాలది కూడా. ఆగండి, ఎందుకంటే ఈ మాట అంటున్నాను, భారతదేశం నేను భారతీయుడిని అనుకునే ప్రతి ఒక్కడిది అనే భావనలో ఉంటూ అందరినీ కలుపుకునేలా చూడాలి. ఎవడైతే జీహాద్ అనే పేరిట ఎక్స్ట్రాలు చేస్తాడో వాడిని మాత్రమే అనాలి. మొత్తాన్ని అనటం వల్ల మనల్ని ఏం చేస్తున్నారు, మనల్ని రాడికల్గా చూస్తున్నారు. క్రిస్టియానిటీ మొత్తాన్ని కాదు, ఎవరైతే పాస్టర్లు కొంతమంది దశంభాగాల పేరిట దోపిడీ చేస్తున్నారో క్రైస్తవుల్నే, అలాగే హిందూ ధర్మం పాటిస్తున్నటువంటి మహిళల అమాయక మహిళల దగ్గరకు వచ్చి మతం మారుస్తున్నారు, వాళ్ళ గో పగల కొట్టడంలో తప్పలేదు. అది మతం కిందకి రాదు, అది మతం పేరిట దోపిడీ. ఇప్పుడు నేను రీసెంట్గా వేణుస్వామి అనే ఒక వేణుస్వామి, ఆయన పేరు నేను అన్నింటిలో వేలెడతాడు వేలుస్వామి అంటాను, ఆ వేలుస్వామి మీద పెట్టాను. ఏం పెట్టాను అంటే ఒక 20 నిమిషాలు నాకు తోచినట్లుగా నాకున్నటువంటి ఆగ్రహాన్ని చూపించాను. దాని అర్థం ఏంటి, జ్యోతిష్యం మీద కాదు, దొంగ జ్యోతిష్కుల మీద. అదే పెద్దలు చెప్పారు, మనం కూడా ముస్లింల మీద కాదు, మతోన్మాదుల మీద. అంటే మిమ్మల్ని అని కాదు, ఓవరాల్గా చెప్తున్నా. అంటే ముగింపు సమావేశంలో శాంతి సందేశం చాలా ముఖ్యం. అదే మతోన్మాదుల గురించి ఇప్పుడు అది చాలా ప్రాక్టికల్గా, అది జనరల్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఇప్పుడు చాలామంది మనకి స్నేహితులు ఉంటారు, దాని కాదు, ఆ కోణంలో కాదు. ప్రతి హిందువు ఆలోచించాల్సింది ముందుగా స్వీయ లోపంబులు ఎరుంగుట గొప్ప విద్య అనే ఒక పెద్ద ప్రామాణిక సూత్రాన్ని మనం భరిస్తూ పాటిస్తూ మన గురించి మనం తెలుసుకొని మన జోలికి వచ్చినోడి తాట తీయడమే మన రూలింగ్లోకి రావాలి. మన జోలికి రాకుండా ఎక్కడో హాయిగా వాడు నమాజులు వాడు చేసుకుంటూ వాడు ప్రార్థన వాడిని అనాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అందరు అంటున్నారా అని కాదు, సోషల్ మీడియాలో నాకు ఒక లైన్ ఇచ్చారు మీరు, సోషల్ మీడియా హిందుత్వాన్ని, సోషల్ మీడియా హిందుత్వం అంతా ఇలాగే ఉంది. ఏ ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, 100 మంది ఇక్కడ ఉన్నాం కదా, మనలో ఎంతమందికి 700 శ్లోకాలు భగవద్గీతలో 10 తెలుసు, పోనీ కనీసం అర్థాలు తెలుసు. సో ముందుగా మనం ఎన్రిచ్ అవుతాం, ఎన్లైట్మెంట్ అనేది మనలో కలిగింపు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఒక అగ్నిలాగా వెలుగుతూ ఉంటే వాళ్ళు వచ్చే పురుగులు ఎవరైనా సరే మతోన్మాద పురుగులు కాలిపోతాయి, ఎవడు నిలబడలేడు.
ఇంటలెక్చువల్గా పోరాటం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఇంటలెక్చువల్గా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. యాక్షన్స్ ఇవన్నీ కూడా నాకు తెలిసి అవసరమైతే తప్ప ఆ పరిధిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే రాజ్యాంగం అనే అద్భుతమైన చట్టంలో మనం అందరం సురక్షితమై ఉన్నాం. ఈ భారతదేశం భారతీయులందరిది. నేను భారతీయుడిని కాదు అని ఎవడైతే అంటాడో వాడు ఏ మతస్థుడైనా సరే వాడిని మనం పక్క పెట్టేయచ్చు. అన్న వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక మనం అరుపులు కేకలు క్లాప్స్ హై వైబ్ ఉంది కదా, మా నుంచి మాట్లాడే దగ్గర నుంచి అది రాంగ్గా ట్రాన్స్లేట్ అవ్వకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ దాన్ని తీసుకున్న ఆ ఫైర్తో మీరు ఏమైనా చేయొచ్చు. రేపు ఏ అండ్ ఎం పేరుతో ఉన్న దేవుళ్ళని వదిలేయండి, ఆ పేర్లు కూడా ఎత్తకండి, మనకు అవసరం లేదు. ఓకేనా? మీరు మాట్లాడేటప్పుడు రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ దీస్ టూ వర్డ్స్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మిగతా ఏమైనా మాట్లాడుకోండి, ఇట్ విల్ నాట్ అట్రాక్ట్ ఎనీ థ్రెట్స్. జై శ్రీరామ్ అన్న. Yes, this is our last question of this event. అన్న, చిన్నప్పటి నుంచి అఖండ భారత్ గురించి విన్నాము చూసాము, గూగుల్లో నుంచి కూడా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో పెట్టుకున్నప్పుడు ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అడిగితే ఏంట్రా ఇది అని అంటే అఖండ భారత్ అని చెప్పాము. అప్పుడు చూసి ఇదంతా మీరే ఏదో కలర్లు పూసుకొని చెప్తున్నారు, ఇదంతా నిజం కాదు అన్నారు. సో అది మళ్ళీ మేము గెలుచుకోవడానికి ఏమన్నా ఉంటుందా భవిష్యత్తులో అని మిమ్మల్ని అడుగుతున్నాను. అఖండ భారత్ అనేది మనది ఒకప్పటి భారతదేశం. ప్రస్తుతం ఉన్న భారతదేశాన్ని కాపాడుకుంటే చాలు అనేది ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచన కావాలి. అదంతా అయిపోయింది. అది ఎవరి ఎవరి అధీనంలో ఉంది, అందులో ఎవరు ఇప్పుడు ఒకవేళ కలిపేశామనుకోండి అఖండ భారత్ని, ఆ బంగ్లాదేశ్ని, ఆ బర్మాని, అలాగే ఇటు పక్కన పాకిస్తాన్ని కలిపేవారు, అవి ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి, ఇమాజిన్ చేసుకోండి ఏమవుద్దో. భారతదేశం ఇలా ఉండదు. గంటకు ఒక బాంబు దాడి జరుగుద్ది, అలాగే వారానికి ఒక బిల్డింగ్ లేచిపోద్ది, అవసరం లేదు. ఉన్న భారతదేశాన్ని కాపాడుకోవడానికి కిం కర్తవ్యంగా మనం అందరం కంకణం కట్టుకోవాలి. జై శ్రీరామ్, జై భారత్ అనుకుంటూనే ముందుకు సాగాలి. మన ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని మనం తెలుసుకోవాలి, మన పిల్లలకి చెప్పాలి. అలాగే మన ధర్మం జోలికి వచ్చినప్పుడు మాత్రమే ప్రతిఘటించాలి. రాకుండా ఎవడు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళాం కానీ వెళ్తా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్లుగా ఎదురు చూస్తూ ఉంటారు మనం ఎక్కడైనా ఫ్లా. ఇప్పుడు ఓవరాల్గా ఈ లైవ్లో కూడా కొన్ని పాయింట్స్ రెడీగా రాసుకోవడానికి ఉంటారు కేసులు వేయడానికి. వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే ఏ ఉన్మాదులకి, ఏ దేశ వ్యతిరేక శక్తులకి, వేర్పాటువాదులకి, దుర్మార్గులకి, దుష్టులకి, వాళ్ళు అన్ని మతాల్లో ఉన్నారు. ఒక్క విషయం చెప్తా గట్టిగా జీర్ణం చేసుకోవాలి మనం. ఈ భారతదేశంలో హిందువులలో అంటే హిందువులలో దుర్మార్గులు లేరా? హిందువుల్లో నీచ నికృష్టులు లేరా? కిడ్నాపర్స్ లేరా? రేపిస్టులు లేరా? పాపిస్టులు లేరా? ఉన్నారు, అన్ని మతాల్లో వారు ఉన్నారు. కాకపోతే మెజారిటీగా భారతదేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి ఆ హిందువుల మీద తెగబడిపోతున్నటువంటి వేర్పాటు శక్తుల మీద, మనం వేర్పాటువాద శక్తుల మీద మాత్రమే మనం పోరాటం చేయాలి. వాళ్ళ మీద ధైర్యంగా పోరాటం చేయాలంటే ఆ భారతీయులందరినీ కలుపుకొని పోవాలి. అఖండ భారతం అనేది అందరి కళ అనేది, అఖండ భారత్ అనేది చరిత్ర. ప్రస్తుత భారతమే ముక్కలు కాకుండా చూసుకోవడం అనేది వర్తమానం. ఎస్, దీంట్లో ఒకటి యాడ్ చేస్తాను నేను. చాలా అద్భుతంగా చెప్పాడు శివ. అఖండ భారత్ కంటే కూడా విశ్వగురు భారత్ అనేది మనకు కావాలి. ఇప్పుడు అది మనకు అవసరం. నీ దగ్గర పవర్ ఉంచుకో. చిన్నప్పటి నుంచి మనం పెరిగిందే కదా, స్కూల్ నుంచి పెరుగుతూనే ఉన్నాం. ఎవడన్నా గట్టిగా ఉండడానికో వాడిని చూసి మనం భయపడతాం. వాని దగ్గర ఏం మాట్లాడడం, వాని మీద జోకులు వేయం, వాడు ఎవరి మీద అన్నా జోకులు వేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఎందుకు? వాని దగ్గర బలం ఉన్నది, శక్తి ఉన్నది. ఒక్కసారి మనం శక్తివంతం అయితే ప్రతి ఒక్కరు మన కిందికి వస్తాడు. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకా అమెరికా వాడైనా కావచ్చు. బట్ మనం పెరగాలి. పెరగాలంటే విశ్వగురు భారత్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకుముందు కార్తీక్ స్వామి నువ్వు చెప్పిన దానికి కూడా, ఇప్పుడు పాత బస్తీకి పోతే బండి నడుపుతుంటే భయం అవుతుంటుంది ఎవరికైనా. దాదాపు చాలామంది ముస్లిమ్స్ కూడా పాత బస్తీలో, అంటే వేరే దగ్గర నుంచి వచ్చినారు, హైదరాబాద్ వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు పాత బస్తీకి రైడ్ వచ్చిందంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. నాతో చాలామంది మాట్లాడారు కూడా, ఓలాలు అవి ఇవి. ఎందుకు? అక్కడ పోయినప్పుడు అనా ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు, సందులకెళ్ళి వస్తారు, టక్కున గుద్దేస్తారు. ఒక్కడు గుద్ది మనం ఏమైంది అంటే మొత్తం 10 మంది ఉరికొస్తారు అంటాడు. ఆ 10 మంది ఎప్పుడైతే హిందువులు బయటికి వస్తారో, బయటికి ఉరికొస్తారో, అప్పుడు ప్రతిదీ ఆగుతుంది. భారత్ మాతాకి జై. జనాలు నిర్మించే కోటని ఏ గవర్నమెంట్ కూల్చలేదు. ఫార్ములా వేరే వాళ్ళు వాడుతున్నారు మన మీద. జై శ్రీరామ్ అన్న, కేరళ స్టోరీ ఇప్పటిదాకా ఏ ఓటీటీలో రాలేదు, మీ స్ట్రింగ్ జియోలో రిలీజ్ చేస్తారా? దాన్ని డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అన్న డిస్కషన్స్ జరుగుతున్నాయి. శుభ. ఎస్, అండ్ ప్లీజ్ మీరు కూర్చోండి సార్. చాలాసేపు నిలబడ్డారు. అండ్ ఇప్పుడు మన రిఫ్లెక్షన్ టీం ఉంది,
ప్రోగ్రాం దాదాపుగా ఎంత 11:40 కావస్తుంది. ఐ థింక్ ఇట్స్ ఎ రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్ స్టిల్. యస్, సీరియస్లీ దాదాపుగా 600కి పైగా ఇక్కడ, మరి ఆన్లైన్లో ఎంత చూస్తున్నారో తెలీదు, 15,000 పైగా ఆన్లైన్ సార్ ప్లీజ్ 15,000 క్లాస్. ఏ సాటిలైట్ ఛానళ్ళు ఇవన్నీ ఎందుకబ్బా నాకు అర్థం కాదు. 15,000 మైక్, సార్కి ఒక మైక్ కావాలంట, అక్కడ నుంచి ఎక్కడి నుంచి అని ఇవ్వండి. అండ్ మా రిఫ్లెక్షన్ టీమ్ ఎక్కడున్నా కూడా ఇప్పటిదాకా కష్టపడి కుర్చీల్లో కూర్చున్నారు. సో మీరందరూ కూడా మరొకసారి ఉత్తేజం తెచ్చుకొని స్టేజ్ పైకి రావాలి, నేను పిలుస్తాను ఒక్కొక్కరిని. అందులో మీకు వచ్చాను. అందరికీ ధన్యవాదాలండి. 11:40 అయినా కూడా క్రమశిక్షణతో రిఫ్లెక్షన్ గురించి, లేదా వినోద్ గారిని గురించి, లేదా భరత్వర్ష శివప్రసాద్ గురించి ఇంతసేపు మీరందరూ ఉన్నారంటే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే సాష్టాంగ నమస్కారం. నేను వాళ్ళని క్వశ్చన్ అడగట్లేదండి, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ ఉండేవాళ్ళు మీ గుండెల మీద చెయ్యేసుకొని, ఆయన ప్రతి వీడియోలోని చెప్తున్నారు ధర్మం కోసం, దేశం కోసం మీరిచ్చే ప్రతి రూపాయికి 100 రూపాయలు అవుట్పుట్ చూపిస్తానని. ఎందుకంటే ప్రతి దానికి ఏది చెయ్యాలైనా ముందు లక్ష్మక్క కావాలా. మీరు ఎంతమంది ఏ ఛానల్కైనా కానివ్వండి, భరతవర్ష కావచ్చు, స్ట్రింగ్స్ వినోద్ కావచ్చు, లేదా వీరికి కావచ్చు, ఇంకా మన ఇంతకుముందు చాలామంది వచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, రాకాలోకం సుధాకర్ గారు, అలాగే ఇంకా కొంతమంది. మీలో ఎంతమంది ఎంత పంపిస్తున్నారు మీరు చూడండి. నెక్స్ట్ అది అవసరం, నెక్స్ట్ ఫ్లైట్స్ బుక్ చేయకపోతే నేను రానన్న రాలేను. లేదండి, ఇది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు, మీరు ఒక సినిమాకి వెళ్తే ఈ ఒక నెలలో 300 రూపాయలు అవుతుంది, ఫ్యామిలీకి వెళ్తే దాదాపుగా 2,000 రూపాయలు అవుతుంది ఖర్చు ఒక నెలలో. మీరు వీడికి ఒక నెలకు 100 రూపాయలు పంపించండి, 100 రూపాయలు ఒక్క నెలలో 100 రూపాయలు పంపించలేని వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? 100 రూపాయలు ఇవ్వలేరా? ఇస్తారు కాదండి, పంపించలేని వాళ్ళు అడుగుతున్నాను. మీరు పంపించండి ఇప్పటి నుంచి, వాళ్ళు బలం అవుతారు. ఇందాక మీరు అడిగారు చూడండి, అఖండ భారత్ ఒక వద్దండి, ఉండే భారత్ని స్ట్రాంగ్ చేసుకుంటూ విశ్వగురువుగా మనం అవతరించాలంటే వీళ్ళు కావాలి. వీళ్ళని ఇందాక స్ట్రింగ్స్ వినోద్ గారు చెప్పారు మనకి, నన్ను కాపాడుకోండి, నేను 100 మంది తయారు చేస్తాను. 100 మంది కాదు, 100,000 మంది కావాలి మనకి అలాంటి వాళ్ళు, సైనికులు. ఈ కుర్రాడు అడిగాడు, ఒక ముస్లింని కొడితే 100 మంది వస్తున్నాడు, ఒక హిందువుని కొడితే ఎవరు వస్తున్నారని. ఎవరు రావట్లేదు మీలో, మీ పిల్లల్ని. ఇందాక ఎవరు అడిగారు సరస్వతి శిశు విద్యామందిర్లో ఎంతమంది చదివిస్తున్నారని. నా పిల్లల్ని చదివించాను, కానీ 2వ సంవత్సరం అది తీసేశారు వాళ్ళకి జరగక. కేవలం 15 మందికి ఎక్కడ చెప్తారండి? నెల్లూరులో అమ్మ, మీరే కదా ఇప్పుడు ఇక్కడ శిశు సరస్వతి శిశు విద్యామందిరం నడుపుతున్నారు. మా నెల్లూరులో లేదు, 2 సంవత్సరాల తర్వాత తీసేశారు వాళ్ళు. థర్డ్ ఫోర్త్ చదివారు, ఇప్పుడు మా పిల్లలు నానా నువ్వు వాడు చేర్పించబట్టి మాకు కనీసం ఇప్పుడు తెలుగు వస్తుంది, లేదంటే అది కూడా లేదని. మీరు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి, కనీసం నెలకు 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు మీరు ఇవ్వండి, మీ తోటి మిత్రులకి ఇవ్వరండి. మన సారీ మీ పేరు మర్చిపోయారు, చంద్రశేఖర్ శ్రీరామ చక్రధర్ గారు, చక్రధర్ గారు. ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలిగితే మనం వచ్చి గ్రౌండ్లో పోరాడలేమండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, వినోద్ గారిని మీరు పోటీ చేయండి అంటే, నేను చేయలేను, బ్యాక్ ఉండి చేయగలరా? ఆయన ముందుకు దూకగలిగిన సింహం ఉంది ఇక్కడ, సింహానికి సపోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నక్కలన్నీ వెళ్ళిపోతాయండి. దయచేసి మీరు అందరూ కూడా 100 రూపాయలు వాళ్ళు అడుగుతున్నారు, 100 రూపాయలు మీరు పంపించండి. వాళ్ళ ఫోన్ నంబర్లు ఉన్నాయి, అది చేస్తే మనం చాలు. అది ఆటోమేటిక్గా ఈ హిందూ ధర్మం ఎక్కడికి పోదు, సనాతనమైనది వస్తుంది. అండ్ అంతకు మించి ఇక్కడి వరకు వచ్చారు, ఇప్పుడు ఈ అర్ధరాత్రి 12 గంటలకు కూడా 15,000 మంది లైవ్ లో చూస్తున్నారంట. ఇది కదా మనకు కావాల్సింది, ఇంతకు మించిన సక్సెస్ ఇంకేముంటుందండి. సూపర్ బ్యాండ్, థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మీ అందరికీ. దయచేసి ఇంకొక 15 నిమిషాలు ఓపిక తెచ్చుకోండి, ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి కారణం అంటే ముందు మాత్రమే నేను కనబడుతున్నాను, బట్ నా వెనుక చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రేక్షకులు కూడా అంతమంది లైవ్లో చూస్తున్నారు. అండ్ ఇక్కడికి మీరందరూ వచ్చారు ఇన్ని అంటే ఒక 5 నుంచి 6 నెలల మధ్య కాలంలో మనం దాదాపుగా 170,000 సబ్స్క్రైబర్ల దగ్గరికి వచ్చాం. అంటే కారణం నేను మాత్రమే కాదు, నా వెనుకున్న టీం. ఒక్కసారి రిఫ్లెక్షన్ టీం కోసం మీ అందరి తరపు నుంచి నేను అర్థిస్తున్నాను చప్పట్లు, అట్ ద సేమ్ టైం బ్లెస్సింగ్స్ కూడా కావాలి మీ దగ్గర నుంచి మాకు. థ్యాంక్ యూ. అండ్ ముందుగా ఎవరిని పిలుద్దాం? నా షెడ్డి దోస్త్ దారా ప్రవీణ. షెడ్డి దోస్త్ అని ఎందుకన్నా అంటే సార్, ప్లీజ్ మీరు కూర్చోండి.
ఎస్, వీడు 5వ తరగతి నుంచి నాతో చదువుతున్నాడు. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకానే చదివిండు. తర్వాత గ్యాప్ ఇచ్చిండు. ఇంటరు డిగ్రీ తర్వాత ఎక్కడో చదువుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిండు. ఇప్పుడు గతంలో నేను చేసినటువంటి ఛానల్లో కానీ, ఇప్పుడు చేసినటువంటి ఛానల్లో కానీ సబ్ ఎడిటర్గా, ఎట్ ద సేమ్ టైం న్యూస్ యాంకర్గా కూడా తను వర్క్ చేస్తున్నాడు. మీరు రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్ న్యూస్, రిఫ్లెక్షన్ పిక్చర్స్ అండ్ స్పిరిచువల్ నైట్స్, ఎస్ఎస్ఆర్ భక్తి అని చెప్పేసి మనకు 5 ఛానళ్ళు ఉన్నాయి. బట్ మనం ఏంది ఉండేది 5 ఆరుగురమే కాబట్టి 5 ఛానళ్ళపైన ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తలేం. బట్ కాన్సన్ట్రేట్ బరాబర్ చేస్తాం అతి త్వరలో. సో ఈ రిఫ్లెక్షన్ న్యూస్లో తన న్యూస్ మీకు చాలా అంటే మీరు చూస్తే చాలా ఈజీగా అర్థమవుద్ది, అలా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ ఎవరు చేసుకున్నారో లేదో తెలియదు. తన పేరు ధ్యాంత ప్రవీణ్ ఫ్రమ్ బాసరా. సో థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ ఎవరున్నారు చూసారా? అందుకోసం అన్నాను నేను, మురళి మన రిఫ్లెక్షన్ టీమ్ క్రియేటివ్ హెడ్ తను. బేసిక్గా మనం లాస్ట్ టైం మనం ఎలక్షన్స్కి సంబంధించినట్టు ఒక రిపోర్ట్ ఇచ్చాం, అంటే లైవ్ టెలికాస్ట్ చేసాం. ఒక వ్యాస్ప్, ఒక 2 సిస్టమ్స్, ఒక్కొక్క ద పీసీఆర్లో ఇంతమంది, ఎంసీఆర్లో ఇంతమంది, నెట్కి సంబంధించిన వాళ్ళు ఇంతమంది, గ్రాఫిక్ డిజైనర్ సపరేట్, యాంకర్కి మళ్ళీ చెవులో నుంచి చెప్పడానికి ఒకడు, అక్కడ పీసీఆర్లో సపరేట్, ఇంత పెద్ద వ్యవస్థ ఉంటుంది ఒక శాటిలైట్ ఛానల్లో. ఆ మొత్తం వ్యవస్థని ఇద్దరు నడిపారు. ఒకటి మా క్రియేటివ్ హెడ్ మురళి, అండ్ సీరియస్గా చెప్తున్నాను కదా, ఈరోజు ఈ లైవ్ ఈ రేంజ్లో రావడానికి తన కష్టం ఎంతో 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 ఉంది. నాట్ ఓన్లీ దిస్ లైవ్, మీరు అందరూ చాలామంది అంటూ ఉంటారు, ఎక్కడ కూడా ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా కామెంట్స్లో అన్న ఎడిటింగ్ ఎవరు చేసిర్రా అనేది చాలా తక్కువగా వస్తుంటుంది. అది వినోద్కి తెలుసు కదా, ఎందుకంటే తను చాలా అద్భుతంగా ఎడిట్ చేస్తాడు కాబట్టి తను చాలాసార్లు అది పొందుంటాడు. సో అట్లాంటివి మనకు చాలా రేర్గా వస్తుంటాయి. ఎడిటింగ్ ఎవరు చేసిరన్న ఈ వీడియోకి చాలా బాగా చేసిరని చెప్పేసి దాదాపు మన ఛానల్ రిఫ్లెక్షన్ నుంచి రిలీజ్ చేసే ప్రతి వీడియోకి కింద కామెంట్ ఉంటుంది, ఎడిటింగ్ భలే ఉందన్నా అని. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మురళి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. సీరియస్గా చెప్తున్నాను, తనకి చాలా 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 పెద్ద ఆఫర్స్ ఉన్నాయి బయట. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటిది నథింగ్, దానికోసం పనిచేయట్లేదు, నా కోసం చేస్తున్నాడు, సనాతన ధర్మం కోసం చేస్తున్నాడు. అండ్ ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఇప్పుడైతే నేను చప్పట్ల రూపంలో మాత్రమే వినగలుగుతాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ కిరణ్ సాయి. మహబూబా మహాలక్ష్మయ్యిందే నా ప్యారి నేడే పాదాలకు పారానేసిందే. ఆ సినిమా డైరెక్టర్ తను. సో మనం కేరళలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అంటే ఒక సాంగ్ తీసుకొని, ఆ సాంగ్లో ఏంటి మీ అందరికి దాదాపు చూసే ఉంటారు, చాప్ తిలక్ అనేటటువంటి ఒక పాట, దానికి కౌంటర్గా అన్న నేను తీస్తాను అన్నప్పుడు ఏ భలే ధైర్యవంతుడు దొరికాడే మనకు అనుకున్నాను. చాలా అద్భుతంగా తీశాడు. మనం ప్రీమియర్ షో ప్రసాద్ ల్యాబ్స్లో వేసాము, సీట్లు సరిపోనంత మంది వచ్చారు, నిలబడి మరీ చూశారు, చప్పట్లు కొట్టారు. ఇప్పటికీ స్టిల్ ఎప్పుడు రిలీజ్ అన్నాను అడుగుతున్నారు. అండ్ తను డైరెక్టరు కానీ ఒక సినిమా డైరెక్టర్గా అవ్వాలనేది తన ఆశయము, కోరిక, ఖచ్చితంగా అవుతాడు. అంతకు మించి ఇక్కడ మన రిఫ్లెక్షన్లో ఆఫీస్ బాయ్ పని నుండి సీఈఓ పని దాకా ఈ పని నాది, ఈ పని నాది కాదు అనుకోకుండా ఏ పనైనా చేస్తాడు, చేస్తూనే ఉన్నాడు. తనకున్నటువంటి టాలెంట్ వేరు, తను ఖచ్చితంగా అతి త్వరలో చాలా మంచి డైరెక్టర్ అవుతాడు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను, మీ బ్లెస్సింగ్స్ అర్థిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్. నాది ఒక క్వశ్చన్ ముగ్గురికి, అంటే మీరు ఇప్పుడు యూట్యూబ్లోనే స్మాల్ స్క్రీన్ పైన కాకుండా మీ ముగ్గురిని బిగ్ స్క్రీన్ పైన చూపించాలనేది నా కోరిక. మీరు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఐ విల్ ట్రై టు. యాక్చువల్గా నువ్వు ఎట్లా అనుకున్నావో తెలియదు కానీ ఆయన ఆల్రెడీ చేసిండు, చేస్తున్నాడు. ఈయన మంచి ఆర్టిస్ట్, మీ అందరికీ ఇప్పుడు ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు మీరు చూడలేదు. బేసిక్గా శివప్రసాద్ గారు సీరియస్గా చాలా సీరియల్స్లో చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు గతంలో. బట్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ అంటే ఒక కోరిక, ఒక ప్యాషన్ ఉంటుంది. ఎప్పుడు ఎవడు ఇండస్ట్రీకి ఎవడొస్తాడు, ఎప్పుడు వస్తాడు, ది ఇక్కడ నేను ఏదోటి సాధించాలి, ఇక్కడ నా పేరు బయట కనబడాలి అనుకునేటోడు వస్తాడు. అంటే లైఫే పెడదామని చెప్పేసి వస్తారు. అట్లా పెడదామని వచ్చి దీనికంటే కూడా మన అవసరం ఇక్కడ ఉంది, ఇండస్ట్రీలో మన అవసరం లేదు, ఇక్కడ మన అవసరం ఉంది అని చెప్పి తన రూట్ను పూర్తిగా మార్చుకొని భరతవర్ష స్థాపించాడు. భరతవర్షలో తను ఎల్లప్పుడూ మిమ్మల్ని అలరిస్తున్నాడు, చెప్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడని అనుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు వాళ్ళకి సరైన రోల్సే ఇస్తావని మేము అనుకుంటున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. మీరందరూ యాక్సెప్ట్ చేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడడానికి? కింద పడి దొరలాలంట, ఎవరు చూసే వాళ్ళ మనం సినిమాలో నేనే హీరో, నేనే విలన్ ఉంటాను, టైటిల్ కూడా అదే ఫిక్స్. సూపర్,
థ్యాంక్ యూ కిరణ్ సాయి. నెక్స్ట్ సాయి ప్లీజ్. బేసిక్గా ఈయన హీరో లెక్క ఉంటాడు, హీరో లెక్కనే రెడీ అవుతాడు ఎక్కడికి పోయినా. ఏ అర్ధరాత్రి 12 కానీ 1 గంట కానీ మనం ఇది మాత్రం తగ్గొద్దు అంటాడు అనమాట. అంటే ఆ విషయం బేసిక్గా నాకు ఇంకో పెద్ద ఆయన చెప్పిండు, అది ఈయన పక్కా పాటిస్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు అది. అండ్ చెప్తున్నాను కదా ఈ టైం వరకు స్మైల్ చిరునవ్వు ఎట్లున్నది, పొద్దు నుంచి కాదు ఈ కాన్క్లేవ్ గురించి దాదాపుగా వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు, అలసట లేదు ఇప్పటికి కూడా. అండ్ రిఫ్లెక్షన్లో నువ్వు ఒక సభ్యుని అయినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్యామ్ సింగ్ రాయ్, సింగరాయ్ అనేది ఆయన పేరు కాదు, పక్కకు నేను పెట్టిన శ్యామ్ ప్రసాద్ రా, శ్యామ్ ప్రసాద్. బేసిక్గా మీమ్స్ ఈ మధ్య మీమ్స్ ట్రెండ్ అయిపోతున్నాయి కదా బాగా. సో సనాతన ఈ రైట్ వింగ్ మీమ్స్కి ఇంకొంచెం మంచిగా అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు బట్ బాగా చేస్తున్నారు. వీడు మంచి మీమ్స్ చేస్తాడు, ఎట్ ద సేమ్ టైం మేలుకో అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా ఉంటుండే. ఎస్, ఆ ప్రోగ్రామ్ మీరు మేలుకో అని చెప్పేసి రిఫ్లెక్షన్ అని కొడితే మన యూట్యూబ్లో కూడా వస్తుంది. చాలా బాగా చేస్తాడు అండ్ బాగా కోఆర్డినేట్ చేస్తాడు, బాగా డైరెక్ట్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు. ఆల్రౌండర్ సకల కళా వల్లపుడు, అతి త్వరలో మంచి డైరెక్టర్ కావాలని చెప్పేసి శ్యామ్ ప్రసాద్ కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కదా నేను శ్యామ్ ప్రసాద్ అని పిలుచున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పవన్, పవన్ గారు ఎక్కడున్నాడు రామా? ఇద్దరిని ఒకేసారి విలువనులే ఈరోజు. ఎస్, హీజ్ పవన్, అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాని వాడు నిజంగానే కూడా. నాకు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనగానే అక్కడ చెప్పట్లు స్టార్ట్ అయ్యాయి. తను ఇప్పటికి మన రిఫ్లెక్షన్కి వచ్చి ఒక 4 మంత్స్ అవుతుంది. రంపచోడవరం అనేటటువంటి ఒక విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. అండ్ తను బీటెక్ చదివాడు అండ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మీడియా గురించి కానీ వీటి గురించి కానీ ఎటువంటి ఆలోచన లేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పని అతనికి నచ్చింది. సో ఈరోజు మన ఎడిటర్ తను, అంటే మన మురళి ఎడిటర్స్ చీఫ్ అన్నట్టు, అంటే ఉన్నదే ఇద్దరు ఎడిటర్లు బట్ దాంట్లో మేము పొజిషన్స్ ఇచ్చేసుకుంటాం. అంటే మనకు వాల్యూ ఉండాలి కదా బా, అవునా కదా బయట చెప్పుకునేటప్పుడు. సో దీంట్లో మనోడు ఎడిటర్ చాలా బాగా చేస్తున్నాడు. ప్రతి అంటే రిఫ్లెక్షన్ నుంచి వచ్చే ప్రతి న్యూస్ అప్డేటు, ప్రతి స్టోరీ తను ఎడిట్ చేసిందో బయటకు వస్తాయి. అండ్ ముఖ్యంగా షార్ట్స్ అన్నీ కూడా మా ప్రవీణ్ అధ్యక్షతన దీన్ని ఎడిట్ చేసి బయటకు పెడతా ఉంటాడు. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో, అంటే యూట్యూబ్లో అన్న మీ ఛానల్ ఉందో లేదో మాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్లో చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్న మనోళ్ళు కూడా ఉన్నారు. ఆ క్రెడిట్ అంతా కూడా వీళ్ళదే. థ్యాంక్ యూ సో మచ్ పవన్. నవ్వచ్చురా, నవ్వు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్తిబాబు, వీడు ఫైర్ సత్తిపండు సతీష్. అంటే తిను సతీష్ తిను కూడా రంపచోడవరం అనేటటువంటి విలేజ్ నుంచి వచ్చాడు. అక్కడ విలేజ్ అంటే విలేజ్ కూడా కాదు, దాన్ని ఏమంటారు మన తండా అట్లాంటి ప్లేస్ అంటుంటాం కదా, అక్కడ నుంచి అనమాట మనోడు వచ్చాడు. వచ్చినప్పుడు తనకి కెమెరా తెలియదు, సిస్టమ్ తెలియదు, సెల్ ఫోన్లో రీల్స్ చూడడం మాత్రం ఎవరైనా ఓపెన్ చేసి ఇస్తే చూడడం తెలుసు. ఇప్పటికి కూడా చూస్తుంటాడు నువ్వు రీల్స్, ఇప్పటికి కూడా చూస్తుంటాడు. బట్ రీల్స్ చూడడంతో పాటు కొన్ని పనులు నేర్చుకున్నాడు. సీరియస్గా కెమెరా అంటే ఏంటో తెలియని వ్యక్తి ఈరోజు నేను చేసేటటువంటి ఇంటర్వ్యూస్లో 2 కెమెరాలు హ్యాండిల్ చేస్తాడు తను వితిన్ 4 మంత్స్. 4 నెలల కాలంలో 2 కెమెరాస్, అటో కెమెరా ఇటో కెమెరా, లైట్స్, ఎవ్రీథింగ్ అంత పెట్టి అపార్చర్ ఎంత ఉండాలి, ISO ఎంత ఉండాలి, షటర్ స్పీడ్ ఎంత ఉండాలి, ఇవన్నీ చూసి చెక్ చేసి అన్న ఫోకస్ కరెక్ట్ సెట్ చేసి అన్న ఓకే అయిపోయింది అన్న రండి అన్న అని చెప్పేసి తీసుకొచ్చి నన్ను అక్కడ కూర్చోబెడతాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్, థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లోకేష్ నాయుడు ప్లీజ్ కమ్ టు ద డయాస్. బేసికల్ నాయుడు, లోకేష్ నాయుడు తను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాడు. గతంలో నాతో పాటుగా నేషనల్ స్టబ్లో వర్క్ చేశాడు. దేశం ధర్మం అంటే అపారమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అంటే 30,000 జీతం వచ్చినా నాకొద్దు, 12,000 జీతానికి నీ దగ్గరనే చేస్తా అన్నా అనేంత ప్రేమ అన్నట్టు. బట్ మనం చేర్చుకోము, ఎందుకంటే మనం పోడు కాకుండా ఇంకొన్ని గుంజి మరీ పడేసుడు కరెక్ట్ కాదనే ఉద్దేశంతో నేను నీకు 30,000 ఇచ్చిన రోజే నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పేసి పక్కకు పెట్టినా ప్రస్తుతానికి. కానీ మన దగ్గర ఏ ఈవెంట్ జరిగినా కూడా ఖచ్చితంగా తను ముందు ఒక 2 రోజులు 3 రోజులు ఒక లీవ్ పెట్టి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఈరోజు గ్రాఫిక్స్ అన్ని చూసారు కదా, లైవ్లో చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది అండ్ ఇంకా కూడా చూసారు. ఆ లైవ్లో చేసినటువంటి గ్రాఫిక్స్ అంతా కూడా తిను 2 రోజులు అక్కడ లీవ్ పెట్టి ఇక్కడ నిద్ర లేకుండా మన కోసం కూర్చొని చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ లోకేష్, థ్యాంక్ యూ. అండ్ అతి త్వరలో నువ్వు మన ఛానల్లో ఎంప్లాయ్గా రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నా. ఎస్. అండ్ ఎస్సీఓ ప్రతాప్,
ప్రతాప్ ఒకసారి స్టేజ్ పైకి ప్లీజ్ ప్లీజ్. ఎస్ ప్రతాప్, నాకు దాదాపుగా ఒక 4.5 సంవత్సరాల నుంచి తెలుసు. తను ఇప్పుడు వేరే ఒక శాటిలైట్ ఛానల్లో వర్క్ చేస్తున్నాడు. బట్ ఈరోజు మనకున్నటువంటి లిమిటెడ్ టీమ్తో ఇంత పెద్ద లైవ్ని మనం చేయడం ఎలా కష్టము అన్నప్పుడు ప్రతాప్కి నేను కాల్ చేశాను. ప్రతాప్, ఒక్కసారి మన లైవ్కి వస్తావా బా, నువ్వు వస్తే బాగుంటుంది, ఎందుకంటే నీ వర్క్ నాకు తెలుసు, నువ్వు చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అన్నా ఏముందన్న వచ్చేస్తా లీవ్ పెడతాలే పర్లేదు అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం లంచ్ కొర్చు కూడా నాకు పెట్టకుండా లంచ్ చేసి మరీ వచ్చింది ఇక్కడికి. బట్ డిన్నర్ కూడా ఇంకా నేను పెట్టలే పెడతా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్, సీరియస్లీ. ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ ఇప్పుడే కాదు, గత అంటే నాకు ఒక 4 సంవత్సరాల ముందు నుంచి చెప్తున్నాను, నా ఇది కాదన్న, నువ్వు చేయాల్సింది, ఇట్లా చేయి బాగుంటుంది, ఇట్లా చేయి పోతుంది, నీకంటూ ఒక అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి నాకంటే ఎక్కువ ఈయనకు తెలుసు. ఎందుకంటే ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూసి నాకు చెప్పేవాడు, అన్న ఇది దీంట్లో ఇది కొంచెం ఇది బాగాలేదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అంత క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతాప్ అండ్ ఈ సపోర్ట్ చేసినందుకు. అన్న గోవర్ధన్ అన్న ఒకసారి మీరు కూడా స్టేజ్ పైకి రావాలి. గోవర్ధన్ అన్న ప్లీజ్. యాక్చువల్గా ఈరోజు ఒక సాట్ అంటే లైవ్ చూస్తున్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుందండి. ఈరోజు చూడండి, ఆయన పాపం అప్పటి నుంచి డిమ్మె పట్టుకొని కెమెరా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నాడు. ఇక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయి అండ్ బయట కెమెరా కావాలన్నాము, ఇన్ని లైట్స్ కావాలి, బయట లైట్స్ కావాలి, టైం లేదు, బై ఎన్కో ఎల్ఈడి, ఇదంతా లైవ్ మాత్రం మాకు శాటిలైట్ ఛానల్ రేంజ్లో రావాలి, ఏం చేస్తావో తెలియదు, బడ్జెట్ మాత్రం మేము యూట్యూబ్ ఛానల్ రేంజ్లోనే ఇస్తామని చెప్పాము. అన్నా అస్సలు సంబంధం లేదు, మీరు చేస్తున్నటువంటి పని నేను చూస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. గోవర్ధన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సీరియస్గా. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా కదా, అంటే టీం అయిపోతలేదు మీరు అనుకుంటుండొచ్చు, బట్ అట్లాంటి టీం అబ్బా మాది. ఎక్కడ పని చేసినా కూడా సనాతనం కోసం ఒకటి పని చేస్తాం అన్న దగ్గర. అండ్ శ్రీకర్, శ్రీకర్ లవ్ యూ రాజా, థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద సక్సెస్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయిందా కాలేదా మీ చప్పట్లతో మీరు చెప్తే బాగుంటుంది. ఎస్, సక్సెస్ అయింది. శ్రీకర్ తను దాదాపుగా పిల్లల లాంటి వాడు, ఎందుకంటే మాకు బేసిక్గా పబ్లిసిటీ ఏంటి, ఎట్లా చేసుకోవాలి, బయటకు ఎట్లా తీసుకుపోవాలి, మనం పని చేస్తాం తప్ప దీన్ని బయటకు తీసుకుపోయే వ్యవస్థ మన దగ్గర తెలియదు మనకంతా. మేము ఈ పని చేస్తామని చెప్పి ఎట్లీస్ట్ చెప్పుకోలేము, మనం ఎక్కడికి పోయి చేసుకుని మాత్రమే తెలుసు. బట్ ఈ పనిని బయటకు తీసుకుపోయి ఇట్లాంటి పని జరుగుతున్నది ఇక్కడ, మీరందరు రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఓన్లీ ఈ కాంక్లేవ్కి సంబంధించే కాదు, ఛానల్కి సంబంధించి చాలా చాలా సపోర్ట్ చేస్తుంటాడు శ్రీకర్. శ్రీకర్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకర్, సీరియస్లీ. యాక్చువల్లీ అందరికీ ఒక నిజం చెప్పాలి, నేను ఇంతకుముందు ఒక ఛానల్లో పనిచేస్తుంటే అక్కడ కొన్ని క్లాసెస్ వల్ల మానేయాల్సి వచ్చింది. క్లాసెస్ కూడా కాదు, ఓపెన్గా చెప్పాలంటే ఒక మాట అన్నారు, నేను పుట్టిన ప్రాంతం వల్ల, ఆ మట్టి వల్ల, ఆ నీటి వల్ల ఒక తప్పు మాటని నేను తీసుకోలేను. నేను రిజైన్ చేసిన వెంటనే ఫస్ట్ అప్రోచ్ అయింది అమ్మగారి దగ్గరికి. అన్న నా మైండ్ సెట్కి, నా థాట్ ప్రాసెస్కి నాకు వేరే ఎక్కడ సెట్ అవ్వదు, నేను నీ దగ్గరే జాయిన్ అవుతా అన్న, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, శాలరీ నీ ఇష్టం అన్న. ఓపెన్గా చెప్పాడు నాకు మొఖం మీద, నువ్వు ఏం బిక్తావు, తిండి తినాలి, ఆకలి వేస్తుంది, ఇంట్లో వాళ్ళు ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇదంతా నాకు ఒక అర్ధగంట లెక్చర్ బీకి ఇంకొక అర్ధగంట కన్సోల్ చేసి నువ్వు వేరే ఏడన్నా జాయిన్ అవు, నాకు అవసరం ఉన్న రోజున ఫోన్ చేస్తా, నువ్వు రా, నువ్వు ఎంత చేయాలనుకుంటున్నావు, ఎంత కాంట్రిబ్యూట్ చేయగలవో చెయ్యి, ఎవడన్నా వచ్చి నేను ఫ్రీగా చేస్తా అంటే చేపించుకునే లోకంలో ఇలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే ఇంకా ముందుకెళ్ళచ్చు అనేది నా భావన. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు ఇది కమ్యూనల్ అంటున్నారు, మనం వార్ క్రై ఇద్దాం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. మాట్లాడనని చెప్పాను నేను. When Amog requested me that I should speak, I said, I will not speak. But the way a question has come about 1.5 hours ago, that compelled me to give answer now. The question raised by the person probably is here or not. He wanted unity among all the Sanatana Dharma promoting channels. At this age, he is there. Sir, I am coming to you, your question. I was also in the audience at that time. My aim is
మై ఏజ్ ఇస్ 73. ఐ వాంట్ టు గ్యాదర్ ఎవ్రీబడి. ఐ స్పోక్ టు రాకా సుధాకర్ ఆల్సో అండ్ మేక్ దెమ్ ఇన్ టు వన్ ప్లాట్ఫామ్. ఎట్లీస్ట్ గ్యాదర్ దెమ్ వన్స్ ఇన్ వన్ మంత్ ఆర్ వన్స్ ఇన్ టూ మంత్స్ అండ్ మేక్ ఏ ప్రోగ్రామ్ సో దట్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విల్ కంటిన్యూ టిల్ ది నెక్స్ట్ ఎలక్షన్స్ బికాస్ యువర్ మెసేజ్ షుడ్ గో వెరీ స్ట్రాంగ్లీ ఇన్ టు ద రూరల్ ఏరియాస్. ఐఎమ్ ఫ్రమ్ ఏ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. ఐ వాజ్ ఆఫర్డ్ పాలిటిక్ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ వే బ్యాక్ ఇన్ 1980 బై ఇందిరాగాంధీ, బట్ ఐ డిడ్ నాట్ గో బికాస్ ఐఎమ్ డెడ్ హానెస్ ఫెలో. ఏ హానెస్ ఫెలో కెనాట్ సర్వైవ్. మై ఫ్యామిలీ హౌ మచ్ ఇట్ సఫర్డ్ బీయింగ్ ఇన్ ద పాలిటిక్స్. ఐ లాస్ట్ దెమ్. ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ లా ఫర్ ద నక్సలైట్స్. ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద నక్సలైట్స్. దట్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద పాలిటిక్స్. నార్ ఐ నెవర్ వెంట్ ఇన్ టు ద ఫిలిం ఫీల్డ్. ఇన్ 69 ఐ వాజ్ ఆఫర్డ్ ఎలాంగ్ విత్ కృష్ణ, ద గ్రేట్ కృష్ణ హూ డైడ్ రీసెంట్లీ. ఎట్ దట్ టైమ్ ఆల్సో ఐ డిడ్ నాట్ గో ఇన్ టు ద ఫిలిం డమ్ బికాస్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ మై కప్ ఆఫ్ చాయిస్. మై కప్ ఆఫ్ చాయిస్ ఈజ్ helping the society which is deprived of lot of injustices. That I wanted to address. Probably for that reason I took the berth where I am very successful in both Telugu states as well in India. In my own field everybody knew me. 5 times, 4 times I have contested. I never asked for one vote any time in the India, but I have won. Straight away, I have won the election. That kept me going. Now, from last 3 or 4 months, I entered into the YouTube channels. First channel, first interview, what I saw, because I was using YouTube only for the music purpose. I saw the first program of, he was sitting on a wall, some tube lights were there, Vinod was answering. That was the program I saw first. I thought, why he, anchor is sitting as a wall, something like that it was. Then I tuned to the second program, third program. By the fourth or fifth program, I saw that Vinod vanished from the scene. His, all the channel was banned. He was not traceable. I was searching for him. I was worried about his safety first. That compelled me. I started inquiring for him. And I was asking everybody. Nobody is answering in the channels. I have put the questions to him. Later on, after 3 months, first answer came from him. Anna Pranam, I am happy for all your support. That is the only one sentence it has come. Later, after 3 months or so, I was hunting them. He has given me answer. Please speak to me once. So I spoke to him, but he did not leave the call. Second day he called me, then I invited for the dinner. That is the beginning. That day night I thought that I should unite everybody. I am doing that. I will definitely do. I never failed in my life so far. In this program also I will never fail. And for this program also, when he was little disappointed, I was behind him. I am throwing my might behind him. Somebody sent me a mail. Are you ready to sell all your properties to support Vinod? Somebody has sent me a mail. I never told you. I said, properties are very small, this thing. I replied, properties is very small. I will give my life. And I asked him, can I talk to Vinod along with you? The very day, first day when he came, I asked, I want to speak to Vinod, I am worried about his safety. First, I was worried about his safety. So he came,
he was convinced, he was in liaison, but he did not give me the Vinod number. Only 3 days ago, 4 days ago, 4 days ago, we spoke to each other. Then I prevailed, literally, I begged him to come here because he was very busy. After seeing one program, I thought that I should be behind him also now. Just now I was speaking to this gentleman also. Now I will go and I will see his programs also on YouTube. Today only I got him. Raka Sudhakar, I told him, and he has taken my number. I think I will come up to the expectations of my friend who has questioned this. With this, I will finish. Thank you. Thanks for and under the gunanchi meek. Thanks, sir. Seriously, thank you so much. Thanks for everything. And అన్న మీరు రావాలి అన్న ప్లీజ్ రండి 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 ఫాస్ట్గా ప్లీజ్ నరేందర్ రెడ్డి అన్న కాదు సారీ రెడ్డి అన్న అన్నాడు అలవాటు అయిపోయింది అన్న నేను రవీందర్ రెడ్డి అన్న అండ్ ఓ ఈ అన్న కూడా ఇట్లనే పాపం సాఫ్ట్వేరు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చిండు మనని చూస్తున్నాడు ఒకసారి ఛానల్కి వచ్చిండు మాట్లాడిండు ఏదో చేయాలబ్బా నీకు ఏదో చేయాలబ్బా ఏం చేయాలో చెప్పు ఏం చేయాలో చెప్పు అంటారు లాస్ట్కు ఇట్లా కాదు కానీ మీ జాబ్ మీరు చేసుకుంటే ఎప్పుడన్నా ఇట్లా సమయం వచ్చినప్పుడు మీరు చేయండి అంటే ఈ కాంక్లేవ్ గురించి నాకంటే ఎక్కువ ఆయన తపన పడ్డాడు అండ్ నాకంటే నన్ను చాలాసార్లు అడిగిండు ఎప్పుడు 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 అని అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మార్నింగ్ మా అందరికంటే ముందు ఇక్కడికి వచ్చిండు ఈ హాల్కి వచ్చి ఇప్పుడు స్టిల్ ఎంత 12 బాగా అవుతుంది స్టిల్ హీస్ విత్ అస్ ఎట్లా నవ్వుతున్నాడు చూడండి మంచిగా ఉన్నాడు కదా స్మార్ట్ అండ్ త్వరగలో రిపోర్టర్గా కూడా చేస్తాడు మన దాంట్లో ఖాళీ దొరికినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ రమేష్ ఎక్కడున్నాడో బాసర్ నుంచి వచ్చిండు రమేష్ ప్లీజ్ అగో పాప మా పిల్లగాడు తిరిగి తిరిగి కాళ్ళు కూడా నడవస్తలేదు చూసిరా అంటే 3 రోజుల నుంచి ఈ పని ఆ పని అని కాదు ఇక ఎక్కడికంటే అక్కడికి ఉరుకుడు అది తీసుకొచ్చుడు ఇది తీసుకొచ్చుడు ఆయన 4 ఓట్లతోటి ఎంపీటీసీ కొట్టుపోయిండు జడ్పీటీసీ ఎస్ 4 ఓట్లతోటి జడ్పీటీసీ కొట్టుపోయిండు బాసరా బాసర్ నుంచి వచ్చిండు మీ మంచి పోరాటంలో కొన్ని దుష్టశక్తులు వస్తుంటాయి కాబట్టి ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి పాదాలకు చెందిన కుంకుమ మీకు ధైర్య ప్రసాదాలు ఇవ్వాలని బాసను తీసుకురావడం జరిగింది అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ నీచేతులు ఎస్ అండ్ ఇంకొకటి అప్పటి నుంచి సాంగ్ ఒకసారి ఐ ప్లే చేయొచ్చు ఇప్పుడు పోయిర్రా ఇక్కడ నుంచి అన్న రాజన్న సో ఆ సాంగ్ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయని చెప్పేసి చాలామంది చెప్పారు వచ్చినాయి అబ్బా వినబడతలే మనం 12 కాదు 1 గంట అయినా సరే మనం ఇట్లనే ఉండాలి జమ్ ఒక్కసారి మాట్లాడినామంటే ఎట్లున్నది పాట పాటల లిరిక్స్ ఒక్కొక్క పదం ఎట్లున్నది దించేటట్టు ఉన్నది కదా లాస్ట్ ఒక డీ క్యూబ్ అన్న కదా 3rd D ఎస్ 3rd degree కాదు 3rd D ఎస్ సో బావా ఎక్కడున్నావు బావా వంశీధర్ బావా ఎస్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ పైకి రావాలి ఎస్ ఈ సాంగ్ లిరిక్స్ రాసింది వారే ఎప్పుడు ఏ పాడినా కూడా 1 అవర్ 1½ అవర్ కంటే ఎక్కువ టైం తీసుకోకుండా చాలా అద్భుతంగా రాసి నా పనిని చాలా తక్కువ చేసేస్తారు ఎస్ సనాతనం అని అందరం అందామా సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం అందరం అనొచ్చబ్బా నూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృ రూపమై ఋషి ప్రోక్త సృష్టి మూల జీవనాదమై విశ్వ జ్ఞానామృత క్షీర మాతృ రూపమై సనాతనం సనాతనం సనాతనం
భారత్ మాతా కీ. సూపర్బ్, థ్యాంక్ యూ. ఈ పాట ఫస్ట్ రికార్డ్ చేయగానే నేను వినోద్ భయ్యాకి పంపించిన, పంపించగానే నెక్స్ట్ మెసేజ్ పెట్టిండు, గూస్ బంప్స్ అన్న ఈ నెక్స్ట్ సినిమా అన్న అని పెట్టిండు. సినిమా కాదు మన కాంక్లేవ్ గురించి చేస్తున్నామన్న, సూపర్బ్ అన్నాడు. సీరియస్గా ఆ లెవెల్లో ఉందా లేదా అబ్బా? సూపర్బ్, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ స్టార్టింగ్లోనే మనకు పూజా కార్యక్రమం నిర్వహించారు కదా సీతారాం బావా, ప్లీజ్ స్టేజ్ బయకి రావాలి మీరు. ఎస్, ఇప్పుడు ఇంతకుముందు మెహబూబా మహాలక్ష్మి అయిందా సినిమా ఉంది కదా, సినిమా తీశారు కదా, మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కదా, దాని ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఎస్, ఎస్, మనం ప్రతి మంత్ ఒక యజ్ఞం చేస్తున్నాము, ప్రతి మంత్ కూడా మనం యజ్ఞం చేస్తున్నాము, అది కూడా వీరే నిర్వహిస్తున్నారు ఛానల్ తరఫున రిఫ్లెక్షన్ నుండి. ఇది విశ్వగురు భారత్ సంకల్పంతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బావా, థ్యాంక్ యూ. అండ్ సతీష్ ఆచార్య మీరు రావాలి. బేసిక్గా ఈయన గెటప్ మార్చేశారు, ఈ మధ్య పెళ్ళి కూడా సెట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంటుంది. కంగ్రాట్స్ చెప్పురు బాబు అందరూ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అవి అసలు ఈ పని అంటే చిన్న పిల్లల్లా అమ్మ సతీష్ అనే మా పే మావాడు పేరున్నందుకు వాడన్నా మబ్బుతోడు వండుకుంటాడు ఓ పని చెప్తే, కానీ ఈయన అసలు పని ఏంటి, పని ఏంటి, పని కోసమే బతికే మనిషి లెక్క ఉంటాడు అనమాట. ఎక్కడ అసలు ఎప్పుడు అంటే మనం ప్రతి మంత్ యజ్ఞం చేసినప్పుడు వారే వస్తారు, ఎట్ సేమ్ టైం ఇక్కడ ఈరోజు కూడా, ఈరోజు కాదు నిన్న నైటే, మొన్న ఈరోజు మనం ప్రసాదం తీసుకున్నాం కదా, ఆ దొప్పల గురించి దాదాపుగా 3-4 ఏరియాలు రాత్రి 12 తిరిగి 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 అవన్నీ తీసుకొని వచ్చిండు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇప్పుడు చెప్తా. బేసిక్గా అంటే ఇట్లాంటి పని మనం చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే ముందుగా ఇంట్లో సపోర్ట్ ఉండ అన్న వద్దా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను, ఇంట్లో సపోర్ట్ ఉండాలి. సో అమ్మ నాన్న గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే అసలు నేను లేనే లేను, అసలు నేను ఎవరిని బరాబర్. ఆ తర్వాత ఏమైందంటే అమ్మ శ్రీనిధి నాన్న రామ, ఎస్ శ్రీనిధి నా భార్య, శుభాంగి నా కూతురు. ఇట్లాంటి స్టేజ్ పైన నిజంగా వాళ్ళ గురించి చెప్పడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది సార్. మీ అందరికీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాదాభివందనం కూడా తక్కువే, ఎందుకంటే నా మాటలు వినడానికి స్టిల్ 12 బావవుతున్నా కూడా మీరు ఉన్నారు చూసారా. ఏం చేస్తామబ్బా మీకోసం, ఏం చేసినా ఏం చేసి కూడా నేను తీర్చుకోలేను. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిధి, ఎస్, అయితే కొన్ని మా పెళ్ళి అయింది, అంటే పెళ్ళి అయిన తర్వాత నేను అప్పటికి వేరే ఛానల్లో ఉండే, అక్కడ నుంచి బయటకు రావాల్సి వచ్చింది కొన్ని రీజన్స్ చేత. అంటే లైఫే ఒక గోల్మాల్లా పడిపోయింది అన్నట్టు. అరే మనం నెక్స్ట్ ఏంది, నా జీవితం ఏంది అనే క్వశ్చన్ మార్క్. ఆ టైంలో మా ఇంట్లో అమ్మ నాన్న ఎప్పటిలాగే నాకు చిన్నప్పటి నుంచి ఏ రకంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఆ రకంగా సపోర్ట్ చేసిర్రు. బట్ తను చాలా కొత్తది నా జీవితంలోకి వచ్చింది, చాలా కొత్తది. నేనంటే ఏంటి అనేది అంటే పుట్టి 33 అవుతుంది కాబట్టి మా అమ్మ జ్ఞానకు మా అమ్మకైతే చదివేస్తుంది ఇట్లా, వాళ్ళిద్దరికి పూర్తి తెలుసు, నాన్న చదివినా బయటకు ఎప్పుడు. బట్ తన ఏంటి 2 అయింది వచ్చి లైఫ్లో, 2 కూడా ఇంకా కాలే లైఫ్లోకి వచ్చింది. ఏం నమ్మకం ఉంటుంది, ఈ జాబ్ నెలకో 100,000 జాబ్ చేసుకోక నీకు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఏ భార్య అన్నా ఏ మొగుడన్న అంటదేమో అని నేను అనుకుంటున్నా. బట్ అట్లా అనేటోళ్ళు మా దగ్గర లేరు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. ఓకే, అండ్ ముందుకు రా. ఆ టైంలో ఏంటంటే చాలా అంటే ఏంది రా జీవితం, ఇంట్లో చెప్పలేను. అంటే మా నాన్న క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇప్పటికీ నా చేతుల్లోనే ఉంటాయి. ఒక 10-15 రోజులు నేను దాన్ని వాడకపోతే నాన్న ఫోన్ చేస్తాడు, నాని డెబిట్ కార్డ్ ఏమైనా పోయిందారా అని. అది ఎందుకంటే అది వాడకుండా లేనమాట, ఎప్పుడు 10 రోజులు ఒకసారి దాన్ని గీక్తూనే ఉంటా స్టిల్ ఇప్పటికి కూడా. సో అట్లాంటి సిచ్యువేషన్లో జాబ్ పోయింది, తను ప్రెగ్నెంట్, ఇది కడుపులో ఉంది నా చిట్టి తల్లి, ఏం చేద్దామో తెలియదు సిచ్యువేషన్. అట్లాంటి టైంలో దీన్ని అటు బంగారు కొండ నన్నే చూస్తుంది, అటు చూపించిన నన్నే చూస్తుంది అది. అయితే అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా బా, ఎవరైనా ఏమంటారు మనకి ఇవన్నీ అవసరమా, ఈ దేశము ధర్మం అంటే ఆల్రెడీ ఏంది, ఆడు ఎవడో ఫోన్ చేసి నేను చంపేస్తా అంటాడు ఇంకోడు. అందుకే మా నాన్న ముందు నేను ఫోన్ లిఫ్ట్ చేసి పని చేసిన, ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆయన టెన్షన్ పడతాడు, ఏం కాదే నాన్న అంటే. అందుకోసం ఆఫీస్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయరు అని చాలామంది మెసేజ్లు పెడతారు, ఎందుకంటే నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయాలి అంటే బెదిరింపు కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఫ్యామిలీ వాళ్ళు పక్కకు ఉన్నప్పుడు వాళ్ళు బెదిరించారు అనుకో వీళ్ళు భయపడతారు. అప్పుడు
మనకంటే ఎక్కువ వాళ్ళు టెన్షన్ పడతారు, వాళ్ళని టెన్షన్ పెట్టి ఎందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర నేను ఫోన్ లీవ్ చేయ. సో ఆ సిచ్యువేషన్లో ఏమంటారు, జాబ్ చేసుకోవచ్చు కదా అని. బట్ నేను నన్ను నేనెంత నమ్మినా నాకంటే ఎక్కువ ఈమె నమ్ముతుంది. అందుకోసమే నేను ఈరోజు ఉన్న ఈ రిఫ్లెక్షన్ ఛానల్ అందుకోసమే ఉన్నదప్ప. ఇక్కడ సీరియస్గా చెప్తున్నా నేను, తను లేకపోతే రిఫ్లెక్షన్ అనేది ఊహించలేనేమో. ఎందుకంటే నేను వేరే ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. బట్ మీరు చేయగలుగుతారండి, మీరు ఎందుకు చేయలేరు, మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు అని చెప్పేసి ప్రతి క్షణం ఈ కాంగ్లేవ్ గురించి కూడా, అంటే నేను చిన్న పాపను పెట్టుకొని ఇంట్లో నేను పొద్దున ఎప్పుడో పోతే రాత్రి ఎప్పుడో 11-12 వచ్చినా కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంగ్లేవ్ అంటే మేము 5-6 ఉన్నాం కదా, 5-6 ఇంత పెద్ద కార్యక్రమం ఎట్లా చేస్తాం? ఒక్కొక్కరు 2-3 షిఫ్ట్లు పనిచేస్తే తప్ప కాదు కదా, 2-3 షిఫ్ట్లు చేసినా ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. నిధి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ లవ్ యూ. మమ్మలో నవవారమ్మలు చూసారు, అది కూడా నిద్రపోకుండా స్టిల్ చూస్తుంది కాంక్లేవ్ అని. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, మన సనాతన కాంక్లేవ్ సూపర్ హిట్. మీ వాడు కూడా పడుకోకుండా అక్కడ తిరుగుతున్నా. అగో అమ్మా, అగో శివ కొడుకు అక్కడ ఉన్నాడు చూడు, రేపటి తరం వారసుడు సూపర్. అండ్ ఒకసారి ముందుకు వస్తే ఒక ఫోటో తీశాడు గోవర్ధన్ అన్న, పాపం బాగా ట్రై చేస్తున్నాడు. అమ్ములు అమ్ములు పోతారు బిడ్డ అందరూ, ఒక్కటే ఫోటో. అగో నవ్వింది. సో ఒక పని చేయాలంటే ఇట్లా అబ్బా అందరు కలిసి ఉంటే తప్ప మనం చేయలేమనుకుంటాం కదా. నాకు భగవంతుడు నువ్వు ఇది కార్యక్రమం చేయాలి అని చెప్పేసే పుట్టించినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా నేను ఇది చేస్తా అంటే వద్దనేటోళ్ళు నాకు కలుగుతలేరు. ఏదో ఒక రూపంలో ఆ శక్తి నాకు వస్తుంది అంటే అది కేవలం మా అమ్మ సరస్వతమ్మ బాసర, మా అమ్మ నాన్న చేసినటువంటి కష్టము కృషి. అంతకు మించి అమోఘనే తోడు నథింగ్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా చెల్లు ఉంది, దాన్ని చూపించలేదు ఇప్పటిదాకా, గిటార్ అన్న చూపిస్తా. అల్లుళ్ళు ఎన్నుకుంటారు, మేమందరం తర్వాత ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో దిగుతాము. సో ఇది విషయం, ఏం చేద్దాం ఇక వినోద్ భాయ్, కంక్లూడ్ చేద్దామా? కన్క్లూడ్ చేద్దామా అబ్బా? నీ ఓపికకు నా సలాం. నీ ముందు మా బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ మళ్ళీ డ్రైవింగ్ చేయాలంటాడు. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా, జోక్స్ ఏ పార్ట్, శ్రీరామ్ చక్రధర్ గారు రియల్లీ థ్యాంక్స్ అనేది చాలా చిన్నపదం అండి మీకు. నిజం చెప్తున్నాను, అసలు నన్ను నేను చూసుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ స్టేజ్ పైన నిలబడ్డప్పుడు కానీ, స్టేజ్ పైన కూర్చున్నప్పుడు కానీ, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, అరే ఎవడు పిలిస్తే వచ్చారా, అమోఘ అనేటటువంటి ఒకడు పిలిస్తే వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రా, అది నిజంగా ఆ శక్తి ఏంటో, అది ఎవరు చేస్తున్నారో తెలియదు. నిజంగా ఇంకా ఎన్నో చేయాలి, చేపించుకోవాలి, చేపించాలి ఆ అమ్మ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇంకొకరు ఉన్నారు నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన వారు, సీనన్న అని. సీనన్న నాకు గురువు లాంటి వ్యక్తి, ఆయన చాలా విషయాల్లో నాకు చాలా గట్టిగా నిలబడ్డారు. అండ్ ఈరోజు ఇక్కడికి రావాలి బట్ వచ్చేసి కొంచెంసేపు కూర్చొని ఆయన వెళ్ళిపోయారు. బట్ ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అక్కడ మా అమ్మమ్మ కూర్చుంది. యాక్చువల్గా మా తాతకు ఉండే అనమాట, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, వీడు బాగా చదువుతాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా టాప్ ర్యాంకర్ ఎక్కడ కూడా, అన్ని ముచ్చట్లు ఇక్కడనే చెప్పేస్తున్నా వీళ్ళని నిలబెట్టి, బట్ ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే ఇట్లాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలీదు. థ్యాంక్ యూ. అయితే ఆయనకు ఉండే అనమాట, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అరే నువ్వు బీటెక్ చేయాలని చెప్పేసి. నేను ఇందూరు కాలేజీలో బీటెక్ చేసిన, బీవత్సంగా మార్కులు బిరుకులు అన్ని మంచిగా వచ్చినాయి. మనం బయటకు వచ్చేటప్పుడే జాబ్ ఆఫర్ పట్టుకొని కూడా వచ్చినాం, ఆఫర్ లెటర్. బట్ అది మన కప్ ఆఫ్ టీ కాదనుకొని మనం ఇట్ సైడ్ టర్న్ అయినందుకు ఈరోజు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన నమ్మకాన్ని నేను బొమ్మ చేయలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇప్పుడు చెప్పినట్టుగా, ఎప్పుడూ చెప్తున్నాను, మనలో ఒకరికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్టే. ఇప్పుడు కృష్ణమాచారి గారు సార్, సీరియస్గా మీకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. ఆయన అంటారు, స్ట్రింగ్ వినోద్ గురించి నువ్వు ఎలా నిలబడ్డావబ్బా అని చెప్పేసి నాకు 3-4 సార్లు అన్నారు. నేను నిలబడింది ఏం లేదు, ఎందుకంటే ఆయన ఎంతో చెప్పాలనుకుంటున్నాడు. స్ట్రింగ్ వినోద్ అనేటటువంటి ఒక వ్యక్తి
నిజంగా తన అన్నాడు ఎంత లెఫ్ట్ ఈకోసిస్టమ్ని దడదడలాడించిండు. అట్లాంటి వ్యక్తికి మనం ఏం సపోర్ట్ చేసినా పోతే మళ్ళీ ఆయనతో పాటుగా నాకంటే నాకు ఇంకొంతమంది కూడా చెప్పారు, అంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ కూడా అట్లా ఆయన ఫేస్ పెడితే పోతుంది, నువ్వేమో ఆయన ఫేస్ను తోస్తా ఉన్నావు, అసలు యూట్యూబ్లో మామూలుగా తోస్తలేవు, ఆయన ఛానల్ పోయినట్టు అనిపిస్తలేదు, నీ ఛానల్లో ఆయన కనబడతా ఉన్నాడు అని చెప్పేసి, అయినా నాకు పర్లేదు అని చెప్పిన నేను. సో అంటే ఒక్కడు మన దాంట్లో ఎవడన్నా కష్టంలో ఉన్నాడు అంటే అది ఎటువంటి కష్టమైనా కావచ్చు మనం పక్కకున్న మనే భరోసా మనం ఇయ్యగలగాలి. మీరందరూ ఆ శివదం తీసుకొని ఇక్కడ నుంచి పోతారు అనుకుంటున్నా, తీసుకుందామా? బా భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్. శత్రుముఖల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.